హలో మైడియా వారియర్స్ ఎలా ఉన్నారు అందరు నేను మాత్రం చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిస్ ఇస్ అజెజండి యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్ హలో 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 స్టూడెంట్స్ ఎలా ఉన్నారు వన్స్ ప్లీజ్ రెస్పాండ్ ఆ మీ ఆడిబుల్ అండ్ విజిబుల్ మైడియా నన్ను మీరు చూడగలుగుతున్నారా నా మాటలు వినగలుగుతున్నారా హలో హలో స్వీటీ హాయ్ సందీప్ హాయ్ అనిరుద్ హలో కుమార్ హలో సుత్రాజా హలో ఎస్ హ్యాపీఎస్ట్ ఈవినింగ్ మైడియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్ సంజన హలో నా హ్యాపీయెస్ట్ ఈవినింగ్ సో డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ ఐపీఈ నుంచి సెకండ్ ఇయర్ ఐపీఈ కెమిస్ట్రీ నుంచి మనం సొల్యూషన్స్ అనేటువంటి చాప్టర్ నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం కవర్ చేసుకుంటున్నాం నాన్న బేసికల్గా మన సొల్యూషన్స్ అనేటువంటి చాప్టర్ నుంచి మై డియర్ స్టూడెంట్స్ సొల్యూషన్స్ అనేటువంటి చాప్టర్స్ నుంచి ఒక ఫోర్ మార్క్ క్వశ్చన్ వస్తుంది మనకి ఒక టూ మార్క్ క్వశ్చన్ అనేటువంటి మనకు క్వశ్చన్ అండి మనకి సో మొత్తం ఎన్ని మార్క్స్ ఫోర్ ప్లస్ టూ మనకి సొల్యూషన్స్ నుంచి సిక్స్ మార్క్స్ రావడానికి చాలా 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 హై ఛాన్సెస్ అనేటువంటి ఉన్నాయి ఏ సిక్స్ మార్క్స్ మనకి రావాలి అన్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఏ క్వశ్చన్స్ని కవర్ చేసుకుంటే మ్యాక్సిమం మనకి సిక్స్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది సో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనకి ఏ ఏ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి సొల్యూషన్స్ అనేటువంటి చాప్టర్ నుంచి దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ సో అండ్ మై డియర్ స్టూడెంట్స్ కొంచెం డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి ఐపీ గురించి చాలా మంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు సో కాన్సన్ట్రేట్ గా వినండి ఆరు మార్క్స్ ని నేర్చుకోండి సో సింపుల్ గా చెప్తాను సింపుల్ లాస్ అనేటువంటి మనకు ఉంటాయి సొల్యూషన్స్ నుంచి చాలా ఈజీ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నారు ట్రస్ట్ మీ యూ విల్ గోయింగ్ టు రాక్ సో మై డియర్ స్టూడెంట్స్ లిజన్ కేర్ఫుల్లీ వీఆర్ గోయింగ్ టు లర్న్ సో ఫస్ట్ మనం లెటర్ స్టార్ట్ విత్ వాట్ ఉన్న మనకి ఫోర్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం స్టా నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఫోర్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి దాంట్లో ఫస్ట్ వన్ చెప్పినా కదా డెఫినేషన్స్ ఎక్కువ అడుగుతాడు లాస్ట్ ఎక్కువ అడుగుతాడు మీ అందరికీ మొలారిటీ మొలాలిచీ నార్మాలిచీ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఇవన్నీ మనం వాళ్ళు చెప్పుకున్నాం తుస్ ఫార్మా తెలిసినట్టయితే మొత్తం వచ్చినట్టే ఓకే సో మనం ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనం చూద్దాం అన్న సో ఏవైతే మనకి క్యాలిక్యులేషన్స్ ఇస్తాడో అవి కూడా నైంటీ పర్సెంట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ నుంచి అడుగుతున్నాడు సేమ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు మనకి సో మనకి ఎన్సీఆర్టీ బుక్ లేదంటే తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నట్టయితే ఫస్ట్ మోలారిటీ లేదంటే మొలాలిటీ నార్మాలిటీ డెఫినేషన్ ఇస్తాడు దాంట్లో డెఫినేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లోనే మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు దాని కిందనే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇస్తారు అక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నాడు ఓకే ఎస్ సో ఎవ్రీబడి కాన్సన్ట్రేట్ గా వినండి మై డియర్ స్టూడెంట్స్ సో ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ డిఫైన్ మొలారిటీ మొలారిటీని డిఫైన్ చేసేసి డెఫినేషన్ రాసేసి ఆ ఒక క్యాలిక్యులేషన్ మనం చేయాలి క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ అ సొల్యూషన్ కంటైనింగ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఎన్యూహెచ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఉంది మనకి ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ మనకి సొల్యూషన్ అచ్చా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సొల్యూ ఫస్ట్ క్వశ్చన్ ప్రాపర్గా అర్థం చేసుకోండి మొలారిటీ డెఫినేషన్ అంటే ఓకే చెప్పచ్చట్లోలాగా సో మరి క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనకి క్యాలిక్యులేట్ ద మొల మన మొలారిటీని కనుక్కోవాలి దేనికి కనుక్కోవాలి మనకి దేనికి కనుక్కోవాలి ఒక ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఎన్ఏఓహెచ్ సొల్యూషన్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటిన మనకి ఓకేనా ఒక సొల్యూషన్ లో మనకు ఉంది మనకి ఓకేనా కంటెనింగ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఎన్ఏఓహెచ్ వాటిన మనకి ఇన్ ద హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటిన మనకి సొల్యూషన్ ఒక హండ్రెడ్ ఎంఎల్ సొల్యూషన్ ఉంది మనకి హండ్రెడ్ ఎంఎల్ ఓకేనా మొత్తం ఎంత మనకి హండ్రెడ్ మనకి ఈ హండ్రెడ్ ఎంఎల్ ఒక సొల్యూషన్ లో మనకి ఎంత మనకి జస్ట్ ఒక ఫైవ్ గ్రామ్స్ మాత్రమే ఫైవ్ గ్రామ్స్ మాత్రమే మనకి ఏముంది ఎన్ఏఓహెచ్ అనేటువంటిది ఉంది సో ఇప్పుడు ఈ ఎన్ఏఓహెచ్కి సంబంధించినటువంటి మనం మొలారిటీ అనేటువంటిది కనుక్కోవాలి మనకి దిస్ ఈస్ ద వాట్ అండ్ క్వశ్చన్స్ ఓకే చూద్దాం ఫస్ట్ మొలారిటీ డెఫినేషన్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మొలారిటీ మనకి మొలారిటీని మనం క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తాం అండ్ మొలారిటీ ఇస్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ పర్ లీటర్ ఆఫ్ ది వాటన మనకి సొల్యూషన్ ఓకేనా పర్ లీటర్ ఆఫ్ ది వాటన మనకి వాటన సొల్యూషన్ అంటే ఒక సొల్యూషన్ లోపల ఇది కూడా మీకు తెలియాలి కదా సార్ వాట్ ఈస్ మీన్ బై అ సొల్యూషన్ సొల్యూషన్ అంటే ఏంటి సార్ అంటే సొల్యూషన్ ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ సొల్యూట్ అంటే స్మాల్ అమౌంట్లో ఉంది సాల్వెంట్ అంటే మనకి మోర్ అమౌంట్లో ఉంది మనకి మోర్ ఆర్ ఆర్ సే హై అమౌంట్లో ఉంది మనకి ఇది తక్కువగా ఉంటుంది ఇది ఎక్కువగా ఉంటుంది ఇవి రెండు కలిస్తే సొల్యూషన్ ఏర్పడుతున్నాడు మనకి ఇప్పుడు ఒక సొల్యూషన్లో ఓకేనా ఒక సొల్యూషన్లో మనకి ఈ ఒక పర్ లీటర్ సొల్యూషన్లో ఓకేనా పర్ లీటర్ సొల్యూషన్లో ఎన్ని సాల్వెంట్స్ అనేటువంటివి డిజాల్వ్ అయి ఉన్నాయి సాల్వెంట్స్ ఎంత డిజాల్వ్ అయింది దాన్నే మనం ఏమంటాం నానా మొలారిటీ అంటాం సో ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ సో సొల్యూట్ ఎన్ని మోల్స్ డిజాల్వ్ అయి ఉంది సొల్యూషన్ లో ఓకేనా సొల్యూషన్ లో సాల్వెంట్ ఉంటుంది సొల్యూట్ ఉంటుంది కానీ సొల్యూట్ ఎన్ని మోల్స్ డిజాల్వ్ అయి ఉంది సొల్యూషన్ లో మనం మొలారిటీ అంటాం సింపుల్ గా చెప్పాలంటే అర్థమైందా డెఫినేషన్ క్లియర్ సార్ అటెండెన్స్ కంప్లీటెడ్ క్లియర్ వెరీ గుడ్ ఓకే సింపుల్ ఆదర్శ్ ఇస్ హాయ్ అనా హ్యాపీయస్ట్ ఈవినింగ్ హ్యాపీయెస్ట్ ఈవినింగ్ సో మొలారిటీ డెఫినేషన్ క్లియర్ కదా ఓకే ఇక క్వశ్చన్ గురించి మనం క్వశ్చన్ దగ్గరికి వద్దాం అన్నా అన్న మనకి మొలారిటీకి మళ్ళీ బ్యూటిఫుల్ ఫార్ములా ఉంటుంది ఏంటంటే మనకి ఓకేనా వెయిట్ మనకి ఏంటంటే ఫార్ములా ఏంటంటే మనకి వెయిట్ బై మాలిక్యులార్ వెయిట్ ఓకేనా సో మొలారిటీకి ఫార్ములా చూద్దాం కి దీన్ని మనం క్యాపిటల్ ఏం తోని ఇండికేట్ చేస్తాం దీనికి ఫార్ములా మనకి సో చూడండి మనకి ఫార్ములా వెరీ సింపుల్ అన్నమా చిన్నదిగో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఓకేనా వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ థౌజండ్ బై ఎంతనా మనకి వాల్యూమ్ ఆఫ్ ది సాల్వెంట్ వాల్యూమ్ ఆఫ్ ది సాల్వెంట్ వాల్యూమ్ ఆఫ్ ది ఆఫ్ ది సాల్వెంట్ మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఈ వాల్యూమ్ ఆఫ్ ది సాల్వెంట్ లేంటే మనకి వెయిట్ ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్ లో ఇస్తాడు మనం సింపుల్ గా ఆన్సర్ అనేటువంటి కనుక్కోవచ్చు సింపుల్ బై సింపుల్ సింపుల్ ఈజీ పీజీ ఈజీ ఈజీ పీజీ ఈజీ పీజీ ఈజీ పీజీ ఈజీ పీజీ ఆ సార్ ఈజీ పీజీ అనేటువంటి చూద్దాం మనం ఇప్పుడు క్వశ్చన్ లో మనకి ఇచ్చాడు జర్ర యాది చేసుకుందాం మనం ఓకేనా మనకి ఇక్కడ సొల్యూషన్ ఎంత ఉంది మనకి హండ్రెడ్ ఎంఎల్ సొల్యూషన్ ఎటువంటిది ఉంది అచ్చా సార్ ఓకే హండ్రెడ్ ఎంఎల్ సొల్యూషన్ అనేటువంటిది ఉంది మనకి అండ్ యాదికి పెట్టుకోండి ఒక విషయం ఓకేనా చెప్తాను ఆ విషయం ఎందుకు కూడా చెప్తాను సో హండ్రెడ్ ఎంఎల్ సొల్యూషన్ ఎటువంటి మనకు ఉంది ఎప్పుడు కానీ ఓకేనా సో ఇది వాల్యూమ్ ఆఫ్ ది సాల్వెంట్ అనేటువంటిది ఎలా ఉండాలి మనకి లీటర్స్ లో ఉండాలి ఓకేనా లీటర్స్ లో ఉండాలి మనకి లీటర్స్ లో ఉండాలి లీటర్స్లో లేకపోతే దాన్ని లీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి అంతే సింపుల్ లీటర్స్ లో ఉండాలి లీటర్స్ ఓకే కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా ఓకేనా ఓకే సార్ ఓకే 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 ఓకేనా సో మై డియర్ స్టూడెంట్స్ గా వినండి మనకి గా వినండి ఓకే మనకి ఇక్కడ ఏం చెప్పాను మనకి హండ్రెడ్ ఎంఎల్ కాదు మనకి ఇక్కడ ఎంత ఇచ్చిన మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్గా ఓకే ఇక్కడ మిస్టేక్ చేసినట్లయితే సారీ మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ది వాటర్ నా సొల్యూషన్ లీటర్స్ ఓకేనా లీటర్స్ ఓకే కాన్సన్ట్రేట్ గా వినండి మనకి కాన్సన్ట్రేట్గా వినండి ఓకే కాన్సన్ట్రేట్గా వినండి నా మనకి ఇక్కడ చూడండి మనకి ఒక సింపుల్ చెప్తున్నాను ఈ వాల్యూ మాదిరి సొల్యూషన్ మనకి లీటర్స్ లో ఉండాలన్నా మనకి ఓకే లీటర్స్ లో ఉందనుకో నో ప్రాబ్లం లీటర్స్ లో లేకపోతే ఒకవేళ ఎంఎల్ లో అనుకోండి మనం ఈ థౌజండ్ బై ఇది చేయాలి ఒకవేళ డైరెక్ట్ లీటర్ లో అనుకోండి మనం ఈ థౌజండ్ చేయకపోయినా ఏం కాదు క్లియర్ క్లియర్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఏపీ సెకండ్ ఇయర్ బుల్లెట్ పాయింట్ లో ఆర్గానిక్ టూ మార్క్స్ వెయిటేజ్ లేదు బట్ నా మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకున్నది మనకి అర్థమైంది ఓకేనా టూ మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు ఆర్గానిక్ కెమెస్ట్రీ నుంచి ఆర్గానికెమిస్ట్రీలో ఒకటే చాప్టర్ లేదు మనకి దర్ ఆర్ త్రీ చాప్టర్స్ ఓకేనా ఫస్ట్ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రోలో ఏమేస్తే నేను మనకి సెకండ్ ఇయర్ ఆగ్రోన్ కమిస్ట్రీలో హలో ఆల్కేన్స్ హలో ఎయిరిన్స్ వస్తాయి అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ వాటిన మనకి ఆక్సిజన్ నైట్రోజన్ ఆక్సిజన్ మనకి హైడ్రోజన్ అండ్ కార్బన్ ఇవి వస్తే కదా మనకి ఏంటి మనకి ఆల్కహాల్స్ ఫినోల్స్ అండ్ ఈథర్స్ అండ్ అదేవిధంగా కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తే మనకి అదేవిధంగా ఆల్కహాల్స్ వస్తే ఫినాల్స్ వస్తాయి చాలా వస్తాయి కదా మనకి చాలా ఉన్నాయి మనకి ఓకేనా దాదాపు సిక్స్ సబ్ టాపిక్స్ ఏమో మనకి ఉన్నాయి సో అవన్నీ ఇంపార్టెంట్ మన దాని తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటే నైట్రోజన్ దానిలో సైనైడ్స్ వస్తే ఐసోసైనైడ్స్ వస్తాయి మనకి సో చాలా ఉన్నాయి మనకి టూ మార్క్స్ క్వశ్చన్ పక్కా వస్తుంది రాదు అనుకుంటుంది పొరపాటు మనకి శ్రీవం ఖచ్చితంగా టూ మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి మనకి ఓకేనా ఆ వేటోజులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం టెన్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినట్టు మనకి ఈజీగా అర్థమైతే సో నేను టూ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను ఓకేనా సో ఫస్ట్ అయితే ఒకసారి జిల్లా మనకి సింపుల్గానే ఉంటుంది మొలారిటీలో ఒకవేళ మనకి ఒకవేళ మనకి వ్యా సాల్వెంట్ యొక్క వాల్యూమ్ ఓకేనా మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చిన మనకి ఇదిగో హండ్రెడ్ ఎంఎల్ మనకి ఏముంది మనకి సారీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఏముంది మనకి సొల్యూషన్ ఉంది ఫైవ్ హండ్రెడ్ సెంఎల్ సొల్యూషన్లో మనకి ఎన్ఏవోహెచ్ ఎందుకు ఎన్ఏఓ మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సొల్యూషన్లో ఎన్ఏఓ చూసుకుంటే జస్ట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఓకేనా ఎంత ఉంది మనకి ఫైవ్ గ్రామ్స్ ఉంది ఓకేనా సో ఈ ఫైవ్ గ్రామ్ ఎన్ఏఓ అనేటువంటి వాటి మనకి సొల్యూట్ సొల్యూట్ ఎంత ఇచ్చింది మనకి సొల్యూట్ యొక్క గివెన్ మాస్ ఇది గివెన్ మాస్ దీన్నే మనం ఏమంటామంటే ఇదిగో వెయిట్ అంటాం గివెన్ మాస్ లేదంటే గివెన్ వెయిట్ అంటాం నాన్న గివెన్ వెయిట్ అంటాం ఇది గివెన్ వెయిట్ ఓకేనా ఇది గివెన్ వెయిట్ ఎం అంటే మనకి ఇదిగో చూడండి ఇక్కడ ఎం అంటే ఏంటంటే మనకి మోలార్ మాస్ అంటాం లేదా మాలిక్యులార్ వెయిట్ అంటాం మాలిక్యులార్ వెయిట్ అంటాం ఓకే అండ్ డబ్ల్యూ ఇజ్ కోల్డ్ ఏమంటాం అంటే డబ్ల్యూఇజ్ కోల్డ్ వాటి మనకి గివెన్ మాస్ ఆర్ గివెన్ వెయిట్ అంటాం ఓకే అండ్ అదే విధంగా మనకి వాల్యూమ్ ఆఫ్ ది సాల్వెంట్ సాల్యూమ్ యొక్క మనకి మనకి ఎంత మనకి సాల్వెంట్ మనకి వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ అన్న మనకి వాల్యూమ్ ఆఫ్ ది పట్టిన మనకి సాల్వెంట్ ఓకే సాల్వెంట్ ఓకే వాల్యూమ్ ఆఫ్ ది మనకి సాల్వెంట్ అన్న మనకి వాల్యూమ్ ఆఫ్ ది సాల్వెంట్ ఓకే సాల్వెంట్ ఓకేనా ఇక్కడ మనకి హండ్రెడ్ ఎంఎల్ సొల్యూషన్ ఇచ్చింది అంటే మనకి ఇది వచ్చిన మనకి ఒక దాంట్లో మనకి ఎన్ని ఓహెచ్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అంటే మిగిలిన మిగిలినంత మనకి ఏముంటుంది మనకి ఆల్వేస్ సాల్వెంట్ ఉంటుంది కదా సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సాల్వెంట్ అనేటువంటిది ఇచ్చిన మనకి సో సాల్వెంట్ ఎంత ఇచ్చిన ఇక్కడ సాల్వెంట్ సో సాల్వెంట్ ఎంత ఇచ్చిన మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేటువంటి ఇచ్చిండు సో మనకి ఇప్పుడు కనుక్కోవాలి ఆన్సర్ ఎలా చేస్తాం చెప్పాను మనకి ఇదిగో మొలారిటీ మొలారిటీని మనం క్యాపిటల్ ఎమ్తోని ఇండికేట్ చేస్తాం సో ఫస్ట్ డబ్ల్యూ ఎంత ఇచ్చినా మనకి గివెన్ మాస్ ఎంత మనకి ఫైవ్ గ్రామ్స్ ఇచ్చిండు ఓకేనా ఫైవ్ గ్రామ్స్ ఇచ్చిండా లేదా ఫైవ్ గ్రామ్స్ అనేటువంటిది గివెన్ మాస్ అన్న మనకి మోలార్ మాస్ ఎన్ఏ కి సంబంధించినటువంటి మోలార్ మాస్ ఎంత మనకి చెప్పండి ఇదిగో సోడియం ఎంత సోడియం మాస్ ట్వంటీ త్రీ అండ్ ఆక్సిజన్ మాస్ సిక్స్టీన్ ప్లస్ హైడ్రోజన్ మాస్ ఎంత మనకి వన్ సో ట్వంటీ త్రీ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ వన్ ఎంతైతున్నాడు మనకి ట్వంటీ త్రీ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ వన్ ఎంతైతున్నా మనకి సో వీల్ గెట్ వాటి మనకి ఫార్టీ అంతే కదా ఫార్టీ వస్తుంది మనకి ఫార్టీని కదా వస్తుంది ఓకేనా వచ్చేసింది అండ్ ఇంటూ 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 సో మనకి వాల్యూమ్ దేంట్లో ఇచ్చిన మనకి ఎంత ఇచ్చిన మనకి వాల్యూమ్ అనేటువంటి ట్వంటీ చూడండి ఎమ్మెల్యో ఇచ్చిండు ఎంఎల్ఏ లో కాబట్టి దాన్ని లీటర్లో కన్వర్ట్ చేయాలి లీటర్లో కన్వర్ట్ చేయాలంటే బై మనకి థౌజండ్ బై చేసుకోవాలి ఓకే థౌజండ్ బై చేసుకోవాలి అంటే థౌసండ్ బై ఎంత ఇచ్చినా మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇచ్చిండు కథం ఓకే నేను ఇప్పుడు ఏం చేస్తాం సున్నాకు సున్నా క్యాన్సల్ సున్నాకు సున్నా క్యాన్సల్ ఆడ పని పది మిగిలింది సున్నాకు సున్నా క్యాన్సల్ సున్నా సున్నా క్యాన్సల్ ఎంత మిగిలిన మనకి ఫోర్ బై ఫైవ్ మిగిలింది ఫోర్ బై ఫైవ్ అంటే నథింగ్ బట్ ఎంత మనకి ఇగో జీరో వన్ బై ఫోర్ కదా వన్ బై ఫోర్ కదా సో ఇది టూ వస్తుంది కదా మనకి వన్ జా అండ్ టూ జా ఒక నిమిషం చూద్దాం మన మళ్ళీ దీన్ని కూడా చేయొచ్చు చూడండి ఇదిగో ఎంత మనకి జీరోకి జీరో క్యాన్సల్ అయిందా ఫోర్ బై ఫైవ్ ఫోర్ అండ్ ఫైవ్ ఓకేనా ఎంతనా మనకి జీరో వన్ 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 వస్తుంది ఇంట్లో ఇలా వస్తుందా సింపుల్ క్యాలిక్యులేషన్ ఇట్లా మిస్టేక్ అయితే ఫైవ్ ఉంది కదా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి టూ జా దీన్ని ఇలా చేద్దాం మనం ఫైవ్ హండ్రెడ్ వన్ జా ఫైవ్ హండ్రెడ్ టూ జా ఓకేనా ఓకేనా మనకి ఫైవ్ టూ జా టెన్ టెన్ బై వాటిన మనకి ఫార్టీ అంటే ఎంత మనకి వన్ బై ఫోర్ అనేటువంటి మిగులుతుంది సో వన్ బై ఫోర్ ఇస్ నత్ బట్ జీరో పాయింట్ వాటిన మనకి జీరో పాయింట్ జీరో సారీ జీరో పాయింట్ టూ ఫైవ్ మనకి మోల్ పర్ లీటర్ ఎటువంటి ఆన్సర్ వస్తుంది మనకి మోల్ పర్ లీటర్ ఆన్సర్ వస్తుంది మనకి క్లియర్ ఎవ్రీబడి నందు ఓకేనా శ్రీరామ్ సో లేకపోతే అదే ఫాలో అవుందా మనకి ఇబ్బంది ఏం లేదు సో నా పర్స్పెక్ట్లో నేను చెప్పాను ఓకేనా మీ పర్స్పెక్టివ్ మీరు చూడండి అన్న మనకి మెహదీ పట్టణం ఓకే ఎస్ క్లియర్ ఎవ్రీబడి ఇది ఎంత సింపుల్గా ఉందినా మనకి జస్ట్ ఇదిగో మనకి వాల్యూస్ అన్ని క్వశ్చన్లోనే ఇచ్చాడు మనం జస్ట్ సబ్మిట్ అండ్ ఫిఫ్ట్ చేయాలి ఓకేనా వాల్యూస్ అన్ని క్వశ్చన్లో ఇచ్చాడు సింపుల్ క్యాలిక్యులేషన్ అన్న మనకి ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ ఎంసెట్ చేయి నీటికి ప్రిపేర్ అవ్వాలి అవుతుంది ఉఫ్ ఇలా మనకి కూతారు అన్న మనకి ఇలా మనకి ఊతాడు సో కామెంట్ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఓకేనా ఎక్కడి నుంచి ఎవరు ఎలా కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు మనల్ని ఉద్దేశం చేస్తున్నారా వాళ్ళ ఫ్రెండ్స్ని ఉద్దేశం చేస్తున్నారా లేవట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అప్పుడప్పుడు చూద్దాం నన్ను ఒకసారి సో నెక్స్ట్ క్వశ్చన్ డిఫైన్ ద మొలారిటీ మళ్ళీ మొలారిటీని డిఫైన్ చేయమంటున్నాడు అండ్ హియర్ దే ఆర్ గివింగ్ అనదర్ క్వశ్చన్ అంటే అనేదర్ క్వశ్చన్ జస్ట్ ప్రాబ్లం అనేదర్ క్వశ్చన్ ఇస్తున్నాడు అంటే ప్రాబ్లమ్ లో అనేదే క్వశ్చన్ ఇచ్చిన మొలాలిటీ అంటే మనకి సేమ్ డెఫినేషన్ ఓకేనా మొలారిటీ అంటే సేమ్ డెఫినెన్ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటిన సొల్యూట్ పర్ పర్సన్ మనకి ప్రెసెంట్ ఇన్ వన్ కిలోగ్రామ్ ఆఫ్ వాటిన మనకి సాల్వెంట్ ఈజ్ లిటీ సారీ ఇది ఇదే మనకి మొలాలిటీ సో మొలాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ మనకి మొలాలిటీ మొలాలిటీ మొలారిటీ ఇస్ డిఫరెంట్ మొలాలిటీ ఇస్ డిఫరెంట్ ఇక్కడ ఎల్ఐటీవై ఉంటుంది సో వాట్ ఈస్ మొలారిటీ వాట్ ఈస్ మొలాలిటీ మొలారిటీ విల్ టాక్ అబౌట్ వాటిన మనకి మొలారిటీ విల్ టాక్ టాక్అబౌట్ వాటి మనకి పర్ లీటర్ ఆఫ్ ది సొల్యూషన్ పర్ లీటర్ మనకి సొల్యూషన్ లో మనకి ఎంత సొల్యూట్ కరిగిపోయి ఉంటుంది ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉంటుంది దాన్ని మనం మొలారిటీ అంటాం అండ్ మొలారిటీ ఇస్ నథింగ్ బట్ వాటిన మనకి ఎన్న మనకి ఇక్కడ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇది కూడా సొల్యూట్ గురించే చెప్తుంది సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ గురించి చెప్తుంది కానీ ఇక్కడ మనకి వన్ కిలోగ్రామ్ మనకి వన్ కిలోగ్రామ్ ఆఫ్ ది వాటిన మనకి ఏదైతే మనకి సొల్యూషన్ ఉంటుందో లేదంటే ఏదైనా సాల్వెంట్ ఉంటుందో సాల్వెంట్ లోపల ఓకేనా వన్ కిలోగ్రామ్ సాల్వెంట్ లోపల మనం సొల్యూషన్ తీసుకున్నాం ఈ సొల్యూషన్లో మనం ఏం అంటే సాల్వెంట్ తీసుకున్నాం ఏం తీసుకున్నాం సాల్వెంట్ తీసుకున్నాం ఎంత తీసుకున్నాం సాల్వెంట్ సాల్వెంట్ ఎంత తీసుకున్నాం వీ టేకెన్ వీ హ్యావ్ టేకెన్ ఇంత మనకి వన్ కేజీ వన్ కిలోగ్రామ్ ఓకేనా వన్ కిలోగ్రామ్ ఆఫ్ సాల్వెంట్ లో మనకి ఎంత సొల్యూట్ నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాట్నా మనకి సొల్యూట్ ఎంత సొల్యూట్ అనేటువంటిది ఉంది దాని గురించి చెప్పేదే మనం మొలాలిటీ అంటాం మొలాలిటీ అంటాం దీనికి ఏంటంటే మనకి ఆ చూడండి సో మొలాలిటీని మనం స్మాల్ ఎమ్ తో ఇండికేట్ చేస్తాం అన్న స్మాల్ ఎం ఈజ్ నథింగ్ బట్ మొలాలిటీ దీనికి సంబంధించినటువంటి వాటిని మనకి ఫార్ముల మనకి వెయిట్ బై వాటిన మనకి గ్రా జి ఎండబ్ల్యూ ఈజ్ నథింగ్ బట్ వాటిన మనకి బిఎండబ్ల్యూ కాదు జిఎం డబ్ల్యూఈ వాటి మనకి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ దీన్నే మనం ఏమంటాం అన్నా మనం మాలిక్యులర్ వెయిట్ అనవచ్చు సింపుల్ గా చెప్పాలి అంటే లేదంటే మోలార్ మాస్ అని చెప్పొచ్చు ఓకేనా సో వెయిట్ దీని లేదా మనకి గివెన్ మాస్ అని కూడా అంటాం వెయిట్ ని ఓకేనా వెయిట్ ఏమంటాం మనం గివెన్ మాస్ అంటాం సేమ్ ఇక్కడ ఓకేనా ఇక్కడ సేమ్ ఇదిగో దీన్ని మనం ఏమన్నా ఇక్కడ చూడండి ఇదిగో ఎం ఇజ్ కోల్డ్ ఏమని చెప్పినాం మోలార్ మాస్ అని చెప్పుకున్నాం ఇక్కడ సారీ m అంటే మోలార్ మాస్ అని చెప్పుకున్నాం అండ్ అదే విధంగా డబ్ల్యూ అంటే మనం ఏం చెప్పుకున్నాం డబ్ల్యూ ఇజ్ కోల్డ్ గివెన్ మాస్ ఆర్ వెయిట్ అని చెప్పినాం కదా సేమ్ ఇక్కడ అక్కడ రెండు సేమే ఓకేనా ఇక్కడ అక్కడ రెండు సేమే అండ్ ఇక్కడ 1000 కి 1000 అండ్ ఇక్కడ మనకి వెయిట్ ఆఫ్ ది వాటన్ సొల్యూషన్ ఇన్ గ్రామ్స్ వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ మనకి గ్రామ్స్లో ఇచ్చినట్టయితే వాటిని మనం కిలోగ్రామ్లో కన్వర్ట్ చేసుకోవాలి ఎలాగా థౌజండ్తో చేసేసి ఒకవేళ మనకి కిలోగ్రామ్లో ఇచ్చిందనుకోండి ఇఫ్ దే హ్యావ్ గివెన్ ఇన్ కిలోగ్రామ్స్ ఓకేనా కిలో క్వశ్చన్లో కిలోగ్రామ్స్లో ఇచ్చిన అనుకోని మనం ఈ థౌజండ్ మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు ఒకవేళ వెయిట్ ఆఫ్ ది వాటిన సాల్వెంట్ సాల్వెంట్ యొక్క వెయిట్ అనేటువంటిది మనకి గ్రామ్స్లో ఇస్తే థౌజండ్ బై వాటిన మనకి ఆ వెయిట్ చేసినట్టు అది కిలోగ్రామ్స్లో కన్వర్ట్ అవుతుంది ఎందుకంటే మొలారిటీ విల్ అబౌట్ వాటిన మనకి ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ వన్ కిలోగ్రామ్ ఆఫ్ ది వాటిన సాల్వెంట్ సో అందుకనే మనకి ఇక్కడ మనకి గ్రామ్స్ లో ఇస్తే మనం ఖచ్చితంగా దాన్ని మనం కిలో లో కన్వర్ట్ చేసుకోవాలి కిలో ఇచ్చినట్టయితే ఖతం మనకు అవసరం లేదు దాన్ని థౌసండ్ తీసేస్తే అయిపోతుంది మనకి ఆన్సర్ ఎంటే వస్తుంది సో లెట్ అస్ స్టాక్ అబౌట్ ద మనకి క్వశ్చన్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు ఇక్కడ క్వశ్చన్ ఏం అంటే మనకి క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ వాట్నంకి టెన్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ పది గ్రామ్ల గ్లూకోజ్ ఉందట ఓకేనా ఎక్కడ ఉంది ఇన్ హండ్రెడ్ ఇన్ నైన్టీ గ్రామ్స్ ఆఫ్ వాట్నంకి వాటర్ ఆ ఇప్పుడు వాటర్ ఎంత ఉంది నైన్టీ గ్రామ్స్ ఉంది అంటే వాటర్ ఎక్కువ ఉంది కదా బిగ్ అమౌంట్లో ఉంది జస్ట్ మనకి ఇక్కడ మనకి గ్లూకోజ్ ఎంత మనకి జస్ట్ టెన్ గ్రామ్స్ ఉంది ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ ఏది ఉంది మనకి ఇదిగో గ్లూకోజ్ గ్లూకోజ్ ఎక్కువ పర్సెంట్ ఉంది కాబట్టి గ్లూకోజ్ ఎక్కువ పర్సెంట్ ఉంది సారీ వాటర్ ఎక్కువ పర్సెంట్ ఉంది కాబట్టి ఇదిగో వాటర్ ఏముంది మనకి వాటర్ ఎక్కువ పర్సెంట్ ఉంది కాబట్టి ఇది మనకి సాల్వెంట్ అవుతుంది అదే విధంగా టెన్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ అంటే తక్కువ ఉంది కాబట్టి ఇదేమవుతుంది మనకి సొల్యూట్ అవసరం అవుతుంది మనకి సో మనకి మొలారిటీగా అనుకోమంటే ఏం చేయాలి మనకి ఈ సొల్యూట్ గ్లూకోజ్ ఎన్ని మోల్స్ ప్రెజెంట్ ఉందో తెలుసుకోవాలి ఇది గ్రామంలోని ఇచ్చిండా గ్రామంలోని ఇచ్చిండు గ్రామంలో ఇస్తే దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మనకి వీ హావ్ టు కన్వర్ట్ ఇంటూ వాటిన మనకి వీ హావ్ టు కన్వర్ట్ ఇంటూ వాటిన మనకి కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే థౌజండ్ బై మనకు ఈ మనం ఇది చేయాలి మనకి ఓకేనా సాల్వెంట్ ఓకేనా సాల్వెంట్ ఇది ఇది కూడా సాల్వెంట్ మనకి దాన్ని మనకి గ్రామ్స్లో ఇచ్చిండు దీన్ని మనం థౌజండ్ బైయే చేయాలి ఎందుకంటే ఇదిగో గ్రామ్స్ లో ఇస్తే మనం థౌసండ్ చేయాలి గ్రామ్స్ లో కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం కిలోగ్రామ్స్ లో ఇచ్చిన అనుకోండి సో నూ టు డూ విత్ వాట్ డివైడ్ విత్ బట్ దిస్ థౌజండ్ ఓకే క్లియర్ సార్ అర్థమైంది సో ఇక్కడ మనకి ఇచ్చిందో చూద్దాం ఫస్ట్ చూసినట్టు మనకి వెయిట్ ఇది సొల్యూట్ సొల్యూట్ కి సంబంధించినటువంటి గివన్ మాస్ లేదంటే మోలర్ మాస్ ఎంత ఇచ్చిన మనకి గివన్ మాస్ లేదంటే మోలర్ మాస్ చూడండి ఇదిగో ఇదిగో మొలారిటీ ఆఫ్ టెన్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ అంటే సొల్యూట్ యొక్క గివెన్ మాస్ ఎంత ఇచ్చిండు పది గ్రాములు ఇచ్చిండు చలో పదిని మనం యాడ్ చేస్తున్నాం సో వెయిట్ ఆఫ్ ది వాటిన గ్లూకోజ్ దీన్నే మనం ఏమంటాం గివెన్ మాస్ ఆఫ్ ది గ్లూకోజ్ ఓకేనా ఇక్కడ రాస్తున్నాను మనకి ఇక్కడ రాస్తున్నాను గివెన్ మాస్ మనకి ఫార్ములు ఏంటన్నా మనకి మొలా లిటి ఫార్ములు ఏంటన్నా మనకి ఫస్ట్ ఓకేనా జీవి మనకి డబ్ల్యూ బై ఎం ఇంటూ వాటినా మనకి థౌజండ్ బై థౌజండ్ బై వాటిన మనకి నంబర్ ఆఫ్ వాట్నం మనకి వాల్యూమ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది వాట్న మనకి సాల్వెంట్ ఇన్ వాటిన మనకి గ్రామ్స్ సారీనా మనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది రియల్లీ సారీనా మనకి కాన్సెంట్ దీన్ని ఎలా రాస్తామన్నా మనకి వే గివెన్ మాస్ గివెన్ మాస్ ఆఫ్ వాటిన మనకి సొల్యూట్ బై వాట్న మోలార్ మాస్ ఆర్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ది వాటన మనకి సొల్యూట్ ఇంటూ థౌజండ్ బై వాట్న మనకి వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ గ్రామ్స్ లో ఇస్తే మనం ఇదిగో థౌజండ్ చేయాలి సో గివెన్ మాస్ ఆఫ్ ది సొల్యూట్ సొల్యూట్ ఎంత మాస్ ఇచ్చిన మనకి ఇదిగో టెన్ గ్రామ్స్ ఇచ్చిండు మనకి మరి సొల్యూషన్ యొక్క వాటిని మనకి గ్లూకోజ్ గ్లూకోజ్ ఫార్మ్ ఇచ్చిన మనకి సిక్స్ టువెల్ ఓ సిక్స్ కదా ఎస్ టువెల్ ఓ సిక్స్ సి సిక్స్ హెచ్ ఓ సిక్స్ సిక్స్ ఎస్ టువెల్ ఓ సిక్స్ ఇప్పుడు దీని యొక్క మాలిక్యులర్ మాస్ని కలుకోండి కార్బన్ ఎంత మనకి ఒక కార్బన్ టువెల్వ్ సో కార్బన్స్ మనకి సిక్స్ ఇంటూ టువెల్వ్ అర్థమైందా నెక్స్ట్ హైడ్రోజన్ ఒకదాని మూలర్ మాస్ ఎంత మనకి వన్ ఎన్ను మనకి టువెల్ ఉన్నాయి ఓకేనావెల్ ఉన్నాయి ఓకే సార్ అండ్ అదే విధంగా ఒక్క నిమిషం ఎన్ని మనకి ఇదిగో ఆరు కార్బన్స్ ఉన్నాయి మనకి ఆరు ఇంటూ టువెల్వ్ అండ్ విధంగా మనకి ట్వెల్వ్ హైడ్రోజన్స్ ఉన్నాయి టువెల్వ్ హైడ్రోజన్స్ ఉన్నాయి మనకి టువెల్ హైడ్రోజన్స్ ఉన్నాయి సో ఒకదాని యొక్క మోలర్ మాస్ ఎంత మనకి వన్ అండ్ ఆక్సిజన్స్ మనకి ఆరు ఆక్సిజన్స్ ఉన్నాయి ఒకదాని ఆక్సిజన్ ఎంత మనకి సిక్స్టీన్ సో క్యాలిక్యులేట్ చేయడం మనకి మొత్తం ఎంత వస్తున్నాయి మనకి ఎంత వస్తుంది మనకి సెవెంటీ టూ అండ్ అదేవిధంగా ఎంత వస్తుంది మనకి ట్వెల్వ్ ప్లస్ వాటిన మనకి నైన్టీ సిక్స్ అంతే కదా ఆరు ఆరు తొంభై ఆరు అంతేగా మడియర్ స్టూడెంట్స్ ఓకే మొత్తం ఎంత వస్తుంది మనకి విల్ గెట్ వన్ ఎయిటీ సో ఎంత వస్తుంది మనకి సో విల్ గెట్ వాట్ మనకి వన్ ఎయిటీ వస్తుంది ఓకేనా అండ్ ఇంటూ ఓకేనా మనకి వాల్యూమ్ ఎంతలు ఇచ్చిన మనకి నైన్టీ ఇచ్చింది కదా నైన్టీ ఎంఎల్ ఇచ్చిండు సో ఎంఎల్ లో ఎమ్ఎల్ అంటారు మనకి గ్రామ్స్ ఇచ్చిండు నైన్టీ గ్రామ్స్ గ్రామ్స్ గ్రామ్స్లో ఇస్తే మనకి ఖచ్చితంగా మన దాన్ని ఏంటి కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి సో ఎంత మనకి మొత్తం థౌసండ్ తో మనం డివైడ్ అంటే చేయాలి సో జీరో జీరో క్యాన్సల్ ఓకేనా జీరో క్యాన్సల్ అండ్ అదే విధంగా ఇక్కడ జీరో క్యాన్సల్ ఓకేనా జీరో జీరో క్యాన్సల్ ఎంత వచ్చిన మనకి సో వాట్ విల్ గెట్ మై డే ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత వచ్చారు చెప్పారు మనకి అల్టిమేట్ గా సో వాట్ విల్ గెట్ మనకి విల్ గెట్ వాట్ మనకి జీరో పాయింట్ వాటి మనకి సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ వస్తుంది మనకి క్లియర్ ఎవ్రీబడి ఎయిట్ మార్క్స్ ఆల్రెడీ కవర్ చేశాను ఆల్మోస్ట్ అందుకని నేను ఫోర్ మార్క్స్ చెప్తున్నాను మనకి ఎయిట్ మార్క్స్ ఇప్పుడు కెమికల్ మనకి కెమికల్ బాండింగ్ చెప్పాను ఎయిట్ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా చెప్పాను అండ్ అదేవిధంగా మనకి ఏం చెప్తున్నాం మనం సెకండ్ ఇయర్ లో ఓకేనా సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీని చెప్పాను ఎయిట్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఒకటి మనకి ఏంటి ఎలక్ట్రో కెమిస్ట్రీ అది ఉంది అది కూడా మనం కంప్లీట్ అండ్ ఇన్ఫర్మ్ చేసుకుంటుంది ఎయిట్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకేనా ఎస్ సో సింపుల్ అన్న మనకి రెండు క్వశ్చన్స్ అయిపోయినా నెక్స్ట్ లెటెస్ టాక్ అబౌట్ వాటి మనకి మోల్ ఫ్రాక్షన్ ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అన్న మనకి ఓకేనా సో దే విల్ ఆస్క్ అబౌట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆల్సో సో ద డిఫైన్ ద మోల్ ఫ్రాక్షన్ మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో మనం డిఫైన్ చేయాలి అండ్ అదే విధంగా మోల్ ఫ్రాక్షన్ సంబంధించినప్పుడు క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటారా మనకి క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది వాటర్ మనకి హెచ్ టు ఎస్ఓ ఫోర్ ఇన్ సొల్యూషన్ కంటైనింగ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది హెచ్ టు ఎస్ఓ ఫోర్ బై మాస్ సో మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి మనకి దేనికి కనుక్కోవాలి మనకి ఒక సొల్యూషన్ లో హెచ్ టు ఎస్ఓ ఫోర్ అంటే సల్ఫ్యూరిక్ ఎంత మనకి మనకి సొల్యూషన్ లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ సల్ఫ్యూరికాసిరి ఉంది మిగిలింది ఏముంటున్నాం మనకి సింపుల్ గా చెప్పొచ్చు నైన్టీ ఎయిట్ పర్సెంట్ మనకి సల్ఫ్యూరిక్ ఆసి ఉంది అంటే మనకి మిగిలింది ఏముంటుంది వాటర్ ఉంటుంది అర్థమవుతుందా మనకి మొత్తం సొల్యూషన్ ఎత్తుంది మనకి ఎప్పుడు కానీ సొల్యూషన్ మొత్తం మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నట్టు అయితే ఏంటి సార్ ఏంటి సార్ చెప్తాను ఫస్ట్ మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ చెప్తాను మీకు ఓకేనా మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ చెప్తాను సో మోల్ ఫ్రాక్షన్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ మనకి టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్ కాల్డ్ మోల్ ఫ్రాక్షన్ మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే మనకి ఇట్ ఇస్ ఎ రేషియో మోల్ ఫ్రాక్షన్ని మనం చూడడం మనకి మోల్ ఫ్రాక్షన్ మోల్ ఫ్రాక్షన్ని మనం ఎక్స్ తో ఇండికేట్ చేస్తాం అన్న మోల్ ఫ్రాక్షన్ ఎక్స్ తో ఇండికేట్ చేస్తాం సో మోల్ ఫ్రాక్షన్ అంటే మనకి ఇట్ ఇస్ అ రేషియో దేని దేని మధ్యలో రేషియో మనకి మనం ఏ కాంపౌండ్కు సంబంధించినటువంటి మనం నంబర్ ఆఫ్ మనకి మోల్ ఫ్రాక్షన్ కనుక్కుంటాము ఓకేనా మనకి సొల్యూషన్లో ఏమేమి ఉంటాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి రేషియో ఫర్ ఎగ్జాంపుల్ మనం సొల్యూషన్లో మనకి ఏముంటాయి మనకి సొల్యూషన్లో మనకి ఏముంటాయి మనకి సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ రెండు ఉంటాయి మనకి సొల్యూషన్లో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉంటాయి మనకి అండ్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఈ సొల్యూషన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఆల్వేస్ వన్ ఉంటుంది మనకి ఎంత ఉంటుంది మనకి సొల్యూషన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఆల్వేస్ వన్ ఉంటుంది ఓకేనా సో వన్ కి ఈక్వల్ గా ఉంటుంది అండ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఎంత ఉంటుంది అంటే మనకి 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 వాళ్ళు తెలుసు కాన్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీరో పాయింట్ వన్ ఉంది అనుకుందాం ఇది ఎంత ఉంటుంది జీరో పాయింట్ నైన్ ఉంటుంది ఆర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీరో పాయింట్ మనకి సెవెన్ ఉంది అనుకుందాం ఇది ఎంత ఉంది మనకి జీరో పాయింట్ అయితే త్రీ జీరో పాయింట్ నైన్ ప్లస్ జీరో పాయింట్ వన్ వన్ వస్తుంది లేదా ఇది జీరో పాయింట్ సెవెన్ ఉంది జీరో పాయింట్ త్రీ ఉంది అనుకుందాం ఏమొస్తుంది మనకి అల్టిమేట్లీ ఏమోస్తుంది మనకి వన్ వస్తుంది అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ వాల్యూ మోల్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా మనకి ఫ్రాక్షన్లో వస్తుంది ఫ్రాక్షన్ అంటే మనకి పాయింట్స్లో వస్తుంది మనకి జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ ఇలానే వస్తుంది ఈ రెండింటి ఫ్రాక్షన్ కలిపితే ఆల్వేస్ మనకి వన్ వస్తుంది క్లియర్ ఎవ్రీబడి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినటువంటి సొల్యూషన్లో సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవచ్చు సాల్వెంట్ మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవచ్చు రెండింటి మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవచ్చు సొల్యూట్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే చెప్తాను చూడండి చూడండి మనకి సాల్వెంట్ అయితే ఒకటే ఉంటుంది మనకి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొల్యూట్ అనుకుంటున్నా సొల్యూట్ సొల్యూట్ మనం ఏం కనుక్కుంటాం మోల్ ఫ్రాక్షన్ కనుక్కుంటాం అన్నా సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూట్ కి సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాట్ మనకి సొల్యూట్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ నంబర్ ఆఫ్ ఎలా ఏ కాంపౌండ్ ని ఎలా కనుక్కుంటాం అంటే ఈ దేనికి ఈక్వల్ గా ఉంటుంది వెయిట్ బై మోలిక్యులర్ వెయిట్ ఓకేనా అంటే గివెన్ మాస్ బై మోలర్ మాస్ సొల్యూట్ యొక్క మాస్ క్వశ్చన్ లో ఇస్తాడు ఆ సొల్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ర్ ఉంది అనుకో దాని మాస్ ఇస్తాడు దాని మోలర్ మాస్ ఎలా అనుకుంటాం సింపుల్ గా మనకి వాళ్ళు తెలుసు గివెన్ మాస్ బై మోలర్ మాస్ చేసినట్టయితే అది సొల్యూట్ కావచ్చు సాల్వెంట్ కావచ్చు దానికి సంబంధించినటువంటి మనకి నంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి వస్తాయి మనకి దీన్ని ఎంతో ఇండికేట్ చేస్తాం సో నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ కోల్డ్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ లేదంటే మనకి గివెన్ మాస్ బై మోలర్ మాస్ క్లియర్ ఎవ్రీబడి ఓకే సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కనుకోవాలి సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కనుకోవాలంటే దాని తర్వాత మనకి నంబర్ ఆఫ్

ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయో సొల్యూట్ ఉంటుంది సాల్వెంట్ ఉంటుంది ఆ రెండింటి మోల్స్ కలిపినట్టయితే మనకి మోల్ ఫ్రాక్షన్ అటువంటి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సాల్వెంట్ మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి సాల్వెంట్ మనకి సాల్వెంట్కి సంబంధించినటువంటి మనకి మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి సో ఫస్ట్ మనం ఏం చేయాలి మనం సాల్వెంట్కి సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ మోల్స్ని కనుక్కోవాలి నంబర్ ఆఫ్ వాటిన ఎన్ని ఆఫ్లు రాస్తారు సార్

ఓకేనా సొల్యూట్ నెంబర్ ఆఫ్ మోల్స్ సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటి మనకి ఇక్కడ సొల్యూట్ సొల్యూట్ ఓకేనా ఇప్పుడు సొల్యూషన్లో సాల్వెంట్ ఉంటుంది సొల్యూట్ ఉంటుంది సో బైలో మనం ఎప్పుడు కూడా మనకి సాల్వెంట్ సొల్యూట్ సొల్యూషన్లో మొత్తం ఎన్ని ఉన్నాయి సాల్వెంట్ ఉంటుంది సొల్యూషన్ ఉంటుంది అటు నెంబర్ ఆఫ్ మోల్స్ మొత్తం కలపాలి దాని తర్వాత మనం ఏదైతే కనుక్కుంటాం అనుకుంటున్నామో సాల్వెంట్ అయితే సాల్వెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ మనం ఫస్ట్ కనుక్కోవాలి సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న మనకి ఎవ్రీ బడి ఒకసారి నోట్ చేసుకుని నేను మళ్ళీ రివిజన్ చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్ మోల్ ఫ్రాక్షన్ అనుకోవాలంటే ఓకేనా సో మోల్ ఫ్రాక్షన్ దేనికి ఈక్వల్ గా ఉంటుంది సో మోల్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా మనకి వన్కి కి ఈక్వల్ గా ఉంటుంది ఓకేనా సొల్యూడ్ ప్లస్ సాల్వెంట్ కి సంబంధించినటువంటి మోల్స్ మొత్తం కలిపితే మనకి ఎప్పుడు ఇది వన్కి ఈక్వల్ గా ఉంటుంది అన్న మనకి ఫర్ ఎగ్జాంపుల్ మేము మనకి ఇప్పుడు దీనికి సంబంధించిన టోటల్ డెఫినేషన్ ఏంటంటే మనకి టోటల్ డెఫినేషన్ ఏంటంటే మనకి టోటల్ డెఫినేషన్ అంటే మనకి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది వాటిన ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్ ఓకేనా ఫస్ట్ ఏ మనకి ఫైనల్ డెఫినేషన్ ఏంటంటే మనకి సాల్వెంట్ కాకుండా సొల్యూట్ కాకుండా మనకి ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ కనుకోవాలంటే ఎక్సీస్ కోల్ వాటిన మనకి దేదైతే కనుక్కుందాం అనుకుంటున్నాం మోల్ ఫ్రాక్షన్ సో నంబర్ ఐదు రిట్ మే బి సాల్వెంట్ ఐదర్ రిట్ మే బి సొల్యూషన్ సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్

ఇంద వాటి మనకి సొల్యూషన్ అర్థమైందా మనకి ఇది ఎవ్రీబడి సార్ సాలిడ్ స్టేట్ ఐపీకి ఉందా ఉంది మనకి సాలిడ్ స్టేట్ ఐపీకి ఉంటుంది ఉంటుందినా మనకి హెరాయిక్ ఉంటుందిరా హెరాయిక్ ఉంటుందినా మనకి ఓకే లాంగ్ క్వశ్చన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఆల్మోస్ట్ ఓకేనా సో డోంట్ వరీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఇది వీడికి అద్దాం జస్ట్ దే హావ్ గివెన్ వన్ వన్ ఒకటే డెఫినేషన్ వచ్చింది మనకి ఎక్స్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఈజ్ గోల్డ్ మనకి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపొనెంట్ లేదంటే దట్ కాంపొనెంట్ ఏదైతే కనుక్కుందాం అనుకుంటున్నామో ఆ కాంపొనెంట్ కి సంబంధించినటువంటి మోల్ ఫ్రాక్షన్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సొల్యూషన్ ఇది డెఫినేషన్ ఒకవేళ సొల్యూట్ కనుక్కుందాం అనుకుందాం సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ బై సొల్యూషన్ లో సొల్యూట్ ఉంటుంది సాల్వెంట్ ఉంటుంది సొల్యూట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్లస్ సాల్వెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ అది సొల్యూట్ ఒకవేళ సాల్వెంట్ కనుకుందాం అనుకోండి సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఈజ్ టు సాల్వెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ బై సాల్వెంట్ ఉంటుంది సొల్యూట్ ఉంటుంది సాల్వెట్ నెంబర్ ఆఫ్ మోల్స్ మళ్ళీ దాని సొల్యూట్ నెంబర్ ఆఫ్ మోల్స్ మొత్తం కనుకోవాలి సో మై డియర్ స్టూడెంట్స్ ఎవ్రీబడి కాన్సన్ట్రేట్ గా విని మనకి కాన్సన్ట్రేట్ గా వినండి ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం మేడం మోల్ ఫ్రాక్షన్ అర్థమైంది కదా క్వశ్చన్ చూద్దాం మేడం చూడండి ఇదిగో క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది హెచ్ టు ఎస్ఓ ఫోర్ సంబంధించిన సో ఇన్ సొల్యూషన్ కంటెనింగ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ బై మాస్ ఓకేనా చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ హెచ్ టు ఎస్ఓ ఫోర్ కి సంబంధించినటువంటి వాటిని మనకి ఎక్స్ మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి ఎంత అనేది ఓకే సార్ మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి ఓకేనా ఒక సొల్యూషన్ ఉందంట ఏంటి ఒక సొల్యూషన్ ఉందట సొల్యూషన్ లో సొల్యూషన్ ఎంత ఉంది మనకి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఉంటుంది ఎప్పుడు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏముంది మనకి హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఉంది మనకి హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఉంది హెచ్ టూ ఎస్ఓ ఫోర్ నైంటీ ఫోర్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది మనకి ఇది ఏమవుతుంది ప్రాబిలీ సాల్వ్ వెంట అవుతుంది సాల్వ్ వెంట్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ ఉంది కదా ఓకే సార్ ఇది మనకి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది మిగిలింది ఏముంటుంది మనకి అరే మిగిలింది వాటర్ ఉంటుంది ఏముంటుంది మనకి వాటర్ ఉంటుంది వాటర్ మిగిలింది ఏముంటుంది మనకి వాటర్ ఉంటుంది సో వాటర్ ఉంటుంది ఓకేనా సో నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకి ఇది ఉన్నట్టయితే మిగిలింది మనకి వాటర్ ఉంటుంది మనకి ఓకేనా సో మోస్ట్ ప్రాబబ్లీ మనం వాటర్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తాం అనే దేంట్లో అయినా కూడా సో వాటర్ వాటర్ ఎంత ఉంది మనకి ఇంకా జస్ట్ టూ పర్సెంట్ ఉంది ఇక్కడ వాటర్ ఇలా యాక్ట్ చేస్తే మనకి సొల్యూట్ ఇది సొల్యూట్ గా యాక్ట్ చేస్తున్నాం మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇదిగో కాన్సన్ట్రేటెడ్ హెచ్ టు ఎస్ఓ ఫోర్లో ప్యూర్ యాసిడ్లో మనం కొంచెం టూ పర్సెంట్ వాటర్ తీసుకుంటాం అంతే అంతే ఇది ఓకేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది మనకి ఏదైతే మనకి ఈ ప్యూర్ హెచ్టు ఎస్ఓ ఫోర్ సొల్యూషన్లో టూ పర్సెంట్ వాటర్ తీసుకుంటున్నాం ఇంకా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏమో హెచ్ ఫోర్ ఉంటుంది టూ పర్సెంట్ వాటర్ ఉంటుంది మనం దీంట్లో మనం హెచ్ టు ఫోర్కి సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి సో వాటర్ది కనుక్కున్నా కనుక్కోపోయినా ఏం కాదు సో బట్ దీనికి సంబంధించినటువంటి వాటిని మనకి మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి క్లియర్ ఎవరిబడి ఓకే క్లియర్ బడి ఓకేనా కాన్సన్ట్రేట్ గా వినండి ఎవ్రీబడి కాన్సన్ట్రేట్ గా వినండి కాన్సన్ట్రేట్గా వినండి ఎవ్రీబడి చూద్దాం ఇప్పుడు ఓకేనా సో ఇది మనకి సాల్వ్ అంటే కనుకోమంటున్నాడు మనకి సో ఇప్పుడు మనం దీనికి ఫార్ములాని ఫైండ్ అవుట్ చేద్దాం నా ఎక్స్ అంటే ఇది మోల్ ఫ్రాక్షన్ మోల్ ఫ్రాక్షన్ మోల్ ఫ్రాక్షన్ ఎలా కనుక్కుంటాం దేనికి కనుకోమంటున్నాడు మనకి హెచ్ టు ఫోర్ కి సంబంధించినటువంటి మోల్ ఫ్రాక్షన్ అనుకోమంటున్నాడు సో ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ కనుక్కోవాలి ఎన్ని మోల్స్ ఉన్నాయనేది మనకు తెలుసా తెలీదు దాని తర్వాత సొల్యూషన్లో మనకి ఏమేమి ఉంటాయనే మనకి సాల్వెంట్ ఉంటుంది సొల్యూట్ ఉంటుంది ఇప్పుడు దీని మోల్స్ కనుక్కోవాలి దీని మోల్స్ కనుక్కోవాలి చూడండి ఇదిగో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ మోల్స్ నంబర్ ఆఫ్ వాటిన మనకి మోల్స్ ఆఫ్ వాట్న మనకి హెచ్ టూ ఓ ఫోర్ అండ్ యాజ్ వెల్ ఆస్ వాట్నం మనకి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్ టూ రెండు ఉన్నాయి కదా మనకి సొల్యూషన్లో హెచ్ ఇది ఉంది ఇది మనకి సాల్వెంట్ ఇది మనకి సొల్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు వీటన్ని అన్ని సంబంధించిన నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కుందాం నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా కనుక్కుంటాం గివెన్ మాస్ బై మోలర్ మాస్ గివెన్ మాస్ బై మాస్ అంతే ఓకేనా గివెన్ మాస్ బై మాస్ మనకి ఓకే సో ఇప్పుడు హెచ్ టూ ఎస్ఓ ఫోర్ కి సంబంధించినటువంటి వాటిని మనకి హెచ్ టు ఎస్ఓ ఫోర్ కి సంబంధించిన వాటిన మనకి ఎన్ అంటే ఎంత మనకి నంబర్ ఆఫ్ మోల్స్ అనుకుంటాం ఎలా కనుకుంటాం గివెన్ మాస్ ఎంత మాస్ ఇచ్చిండు నైన్టీ ఎయిట్ పర్సెంట్ మనకి ఏముంది మనకి హెచ్ టు ఎస్ఓ ఫోర్ ఉంది ఉందా లేదా దాని మోలర్ మాస్ ఎంత హెచ్ టు ఎస్ఓ ఫోర్ సంబంధించిన మోలర్ మాస్ చెప్పండి మనకి రెండు హైడ్రోజన్స్ రెండు ఇంటూ వాటిన మనకి వన్ అండ్ ఒక సల్ఫర్ ఓకేనా ఒక సల్ఫర్ మనకి ఇంకేమిచ్చిన మనకి ఒక సల్ఫర్ అండ్ నాలుగు మనకి ఏమి ఇచ్చిన మనకి ఆక్సిజన్స్ అనేటువంటి ఇచ్చిండు సో మొత్తానికి హెచ్ టూ ఎస్ఓ ఫోర్కి కి సంబంధించినటువంటి మోలార్ మాస్ ఎంత వస్తుంది మనకి ఎంత వస్తుంది మనకి మొత్తం క్యాలిక్యులేట్ చేసినట్టు మనకి నైంటీ ఎయిట్ అనేటువంటి వస్తుంది ఎంత వస్తుంది మనకి ఒక నిమిషం మనకి ఎంత వస్తుంది మనకి నైంటీ ఎయిట్ వస్తున్నాం మనకి ఓకేనా విల్ గెట్ నైంటీ ఎయిట్ ఓకేనా తొంభై ఐదు శాతం మనకి ఏముంది హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఉంది దీనికి ఇది గివెన్ మాస్ దీని మోలార్ మాస్ కూడా క్యాలిక్యులేట్ చేయడం మనకి మోలార్ మాస్ ఆ నాలుగు ఆక్సిజన్స్ ఉన్నాయి పదహారు నాళ్ళ చేయండి రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి ఒక సల్ఫర్ ఉంది మొత్తం క్యాలిక్యులేట్ చేయండి ఎంత తొంభై ఎనిమిది వస్తుంది సో తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది క్యాన్సిల్ ఎంత మనకి మనకి వన్ సో మనకి హెచ్ టూ ఎస్ఓ ఫోర్కి కి సంబంధించినటువంటి వాటిన మనకి నంబర్ ఆఫ్ మూల్స్ ఎన్ని వచ్చినాయి మనకి వన్ వచ్చినాయి ఓకే సో ఇప్పుడు హెచ్ టూది కనుకుందాం మన అంటే ఏంటి మనకి వాటర్ ఓకేనా వాటర్ కనుక్కోవాలి చూడండిగో వాటర్ది వాటర్ వాటర్ది అనుకుంటున్నాం చూడండిగో హెచ్ టూ సారీ ఏంటి మనకి హెచ్ టూ ఓ సంబంధించినటువంటి మోలర్ మాస్ గివెన్ మాస్ ఎంత ఎంత మనకి సొల్యూషన్ లో కేవలం రెండు పర్సెంట్ మాత్రమే ఉంది ఎంత ఉంది మనకి సొల్యూషన్ సొల్యూషన్ లో మనకి ఎంత ఉంది మనకి రెండు పర్సెంట్ మాత్రం అంటే గివెన్ మాస్ టూ ఓకేనా అండ్ మోలర్ మాస్ ఎంత మనకి ఎంత మనకి పద్దెనిమిది ఓకేనా పదహారు ప్లస్ రెండు ఎంత మనకి పద్దెనిమిది సో రెండు ఎక్క రెండు రెండు తొమ్మిది రెండు తొమ్మిది పద్దెనిమిది ఓకేనా మనకి వచ్చిందా మనకి ఓకే వన్ బై నైన్ అంటే ఎంత వస్తున్నాయి మనకి ఆబ్వియస్లీ వన్ బై నైన్ అంటే మనకి ఎంత వస్తున్నా మనకి వన్ బై నైన్ అంటే సో అరౌండ్ మనకి జీరో పాయింట్ నైన్ అనేటువంటిది వస్తుంది మనకి ఎంత వస్తున్నాయి మనకి జీరో పాయింట్ నైన్ అనేటువంటి మనకు వస్తుంది మనకి జీరో పాయింట్ నైన్ మనకు వస్తుంది ఓకే సార్ ఓకే 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 సో ఇప్పుడు మనకి జాగ్రత్తగా చూసినట్టయితే మనకి ఎంత వస్తున్నాయి మనకి ఆన్సర్ ఆన్సర్ ఎంత వస్తున్నాయి మనకి ఆన్సర్ చెప్పండి మనకి ఆన్సర్ ఎంత వస్తున్నాయి మనకి చెప్పండి ఇదిగో ఇది జీరో పాయింట్ నైన్ వస్తుంది మనకి ఇది వన్ అనేటువంటి వస్తున్నాయి మనకి సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది హెచ్ టూ ఎస్ ఫోర్ ఇప్పుడు మనం అనుకుందాం మన హెచ్ టూ ఎస్ఓ ఫోర్ కి సంబంధించినటువంటి మోల్ ఫ్రాక్షన్ మనం అనుకుందాం అన్నా సో ఇప్పుడు సో ఎస్ టు ఎస్ఓ ఫోర్ సంబంధించిన మోల్ ఫ్రాక్షన్ ఎలా కనుకుంటాం నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎస్ టు ఎస్ఓ ఫోర్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎస్ టు ఎస్ఓ ఫోర్ ప్లస్ ఎస్ టు ఎలా కనుక్కుంటాం చెప్పండి ఇది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎస్ టు ఎస్ఓ ఫోర్ వన్ వచ్చింది బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటిన మనకి హెచ్ టు ఎస్ఓ ఫోర్ కి సంబంధించినటువంటి మోల్ ఫ్రాక్షన్ కనుక్కుంటున్నాం ఎలా కనుక్కుంటాం వన్ బై ఎంత మనకి వన్ ప్లస్ వాటిన మనకి వన్ బై నైన్ అంటే మనకి జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఫోన్ వస్తుంది ఓకేనా జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఫోన్ వస్తుంది సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి చెప్పండి మనకి వన్ బై 0.998万కి సో 1.9 so 1/ 1.9 1/1.9 సో ఎంత వస్తుంది చెప్పమన్నకి 1/1.9 అంటే మనకి ఎంత వస్తుంది మనకి 1/1.9 అంటే ఎంత మనకి వస్తుంది చెప్పండి మనకి 1/1.9 అంటే మనకి 9/10 లెట్ మీ సాల్ మనకి 9 1/9 అన్న గివ్ మీ వన్ సెకండ్ అన్నా కామెంట్ బాక్స్లో వేరే హల్చల్ నడుస్తుందిరా మనకి ఏం నడుస్తున్నా మనకి కామెంట్ బాక్స్లో హల్చేలో చెప్పరా మనకు కూడా ఎంత వస్తున్నా మనకి ఎంత వస్తున్నాడా మనకి నా దీనికి ఆన్సర్ ఎంత వస్తున్నా మనకి ఇక్కడ మనకి వన్ బై నైన్ మిగిలింది అన్న మనకి వన్ బై నైన్ మిగిలింది అన్న మనకి వన్ బై నైన్ ఈజ్ కోల్డ్ ఎంత వస్తున్నాడు మనకి వన్ బై నైన్ ఎంత వస్తుంది మనకి జీరో పాయింట్ ఎంత వస్తుంది మనకి వన్ 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 జీరో పాయింట్ వన్ 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 రాదా అన్న మనకి ఓకేనా మరి నేను వన్ బై వన్ అంటే ఇది మీరు కూడా ఇదే ఇదే చెప్తున్నారు ఎట్లా మనకి ఇక్కడ జీరో పాయింట్ నైన్ ఎట్లా వస్తున్నాయి మనకి జీరో పాయింట్ నైన్ ఎట్లా వస్తున్నాయి మనకి జీరో పాయింట్ నైన్ రాదు మనకి ఎంత వస్తున్నాయి మనకి వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ అనేటువంటి మనకు వస్తున్నాయి మనకి వన్ 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 ఎంత ఉంది రెండు డబల్ వన్ తీసుకోండి మోర్ దెన్ అండ్ ఇక్కడ మనకి మనకి ఎంత మనకి వన్ పాయింట్ మనకి ఎంత వస్తున్నాయి మనకి ఇక్కడ ఎంత వస్తున్నాయి మనకి వన్ పాయింట్ వన్ అరౌండ్ వన్ పాయింట్ వన్ నైన్ ఎయిట్ వేస్తుంది అంతే కదా మనకి వన్ పాయింట్ వన్ ఎయిట్ ఫోన్ వస్తుంది సో మొత్తం ఎంత వస్తుంది మనకి ఎంత వస్తుంది చెప్పండి మనకి ఎంత వస్తుంది మనకి వన్ డివైడెడ్ బై వన్ పాయింట్ వన్ అంటే ఎంత వస్తుంది మనకి వన్ డివైడెడ్ బై వన్ డివైడెడ్ బై వన్ పాయింట్ వన్ అని ఎంత వస్తుంది మనకి వన్ పాయింట్ వన్ వన్ అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ జీరో పాయింట్ నైన్ ఎయిన్ ఎట్వంటీ వస్తున్నాయి మనకి జీరో పాయింట్ నైన్ ఎయిట్ నుండి వస్తుంది ఇది మోల్ ఫ్రాక్షన్ మనకి జీరో పాయింట్ నైన్ మనకి ఓకేనా ఎవరిబడి కాన్సన్ట్రేట్గా మనకి జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మనకి ఏముంటున్నాడు మనకి హెచ్ టు ఎస్ఓ ఫోర్ ఉంటుంది మనకి అన్నానా ఇగో ఇంకోటి మనకి ఇక్కడ హెచ్ టు ఎస్ఓ ఫోర్ సంబంధించినప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చింది మరి హెచ్ టు కనుక్కోవాలంటే ఏం చేయాలి సార్ యూ కెన్ గో విత్ వాట్ మనకి హెచ్ టువద్ది కనుక్కోవాలంటే ఇదే ఫార్ములాని యూజ్ చేసేది హెచ్ టూ ఓ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్ టూ ఎంత మనకి హెచ్ టు ఎంత వచ్చింది జీరో పాయింట్ వన్ వన్ వచ్చింది హెచ్ టు బై మనకి జీరో పాయింట్ వన్ వన్ ప్లస్ ఎంత మనకి హెచ్ఎస్ ఫోర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వన్ ఇలా చేయొచ్చు మనకి లేదనుకున్నట్టయితే సింపుల్గా చెప్పండి ఇక్కడ మనకి ఎంత వస్తుంది అన్న మనకి జీరో పాయింట్ వన్ వస్తుంది మనకి అల్టిమేట్గా మనం చేసినట్టు ఓకేనా జీరో పాయింట్ వన్ ఎయిట్ మనకి వస్తుంది సో ఇలాగనే చేయొచ్చు ఐదర్ యూ కెన్ ఆల్సో డూ లైక్ దిస్ ఎలా అన్నా మనకి ఇప్పుడు సాల్వెంట్ సాల్వెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఎప్పుడు దేనికి ఈక్వల్గా ఉంటుంది మనకి వన్కి ఈక్వల్గా ఉంటుంది మనకి ఇప్పుడు ఇదంతా మనకి సాల్వెంట్ సా సాల్వెంట్ కాదు ఇది సొల్యూషన్ అన్న మనకి సొల్యూషన్ చల్యూషన్ మోల్ మోల్ ఫ్యాక్షన్ దేనికి ఎక్కువగా ఉంటుంది మనకి ఆల్వేస్ మనకి వన్కి ఈక్వల్ ఉంటుంది కదా సాల్వెంట్ ఎంత వచ్చింది మనకి జీరో పాయింట్ నైన్ వచ్చింది సో మనకి ఇక్కడ సొల్యూ సొల్యూట్ది మనకు తెలియాలి ఎంత అన్నా మనకి ఇదిగో వన్ ఓకేనా వన్ ఈజ్ ఈక్వల్ ఎంత జీరో పాయింట్ వన్ ఇక్కడ మనకి జీరో పాయింట్ వన్ పెడితేనే కదా మనకి ఏమొస్తే జీరో పాయింట్ వన్ ప్లస్ మనకి నై నైన్ అయితేనే అది వన్కి ఈక్వల్గా ఉంటుంది అంటే ఇక్కడ జీరో పాయింట్ నైన్ ఈజీగా చెప్పచ్చు ఓకేనా ఈ సాల్వెంట్ ఇటు తీసుకొస్తే అయిపోతుంది వన్ మైనస్ జీరో పాయింట్ నైన్ అంటే జీరో పాయింట్ వన్ అని వస్తుంది సింపుల్ గా ఇలా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు ఓకే 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 మై డియర్ స్టూడెంట్స్ సో మోల్ ఫ్రాక్షన్ అర్థమైందా మనకి ఎలా చేయాలనేది సో దిస్ ఈస్ వాట్ మనకి రిగార్డింగ్ ద మోల్ ఫ్రాక్షన్ మనకి మోల్ ఫ్రాక్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్ అర్థమైందా జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఎలా వస్తుంది అనేటువంటిది జీరో పాయింట్ నైన్ సో ఇది రాకపోయినా కూడా ఎవ్రీబడి సి దిస్ వన్ మనకి ఒకసారి క్యాలిక్యులేషన్ మొత్తం చూడండి మనకి మీకు ఈజీగా అర్థమవుతుంది ఒకసారి రిపీటెడ్ మోడ్ లో పెట్టుకొని చూడండి కొంచెం బ్యాక్ వెళ్ళి సో యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ నంబర్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ గురించి మన డౌట్స్ అనేటువంటి రావు సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ రిలేటింగ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అండ్ హౌ ఇట్ టు డిటర్మైన్ ద మోలర్ మాస్ ఆఫ్ ది సొల్యూట్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటిది ఇది ఒక సొల్యూషన్ కి సంబంధించినటువంటి మోలర్ మాస్ ని కలుక్కోవడంలో ఎలా ఉపయోగపడుతుంది ఒక సొల్యూట్ కి సంబంధించినటువంటి మోలర్ మాస్ ని ఇది ఎలా ఉపయోగపడుతుందో మనం చెప్పాలండి మనకి ఓకేనా ఫస్ట్ లోవరింగ్ ఆఫ్ ది వే వేపర్ ప్రెజర్ అంటే ఏంటో మీకు తెలిస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అని మనకు అర్థమవుతుంది సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ది వాటర్ మనకి ప్యూర్ సాల్వెంట్ ఒక ప్యూర్ సాల్వెంట్ కి సంబంధించినటువంటి వేపర్ ప్రెజర్ అండ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ వాట్ మనకి సొల్యూషన్ సొల్యూషన్కి సంబంధించినటువంటి వాటిని మనకి వేపర్ ప్రెజర్ మధ్యలో డిఫరెన్స్ని మనం ఏమంటామంటే లోవరింగ్ ఆఫ్ ది వాటర్ మనకి వేపర్ ప్రెజర్ అంటాం ఓకేనా సో మనకి సొల్యూషన్ అంటే సొల్యూషన్లో సొల్యూషన్ సొల్యూషన్ అంటే దాంట్లో సాల్వెంట్ ఉంటుంది సొల్యూషన్ ఉంటుంది ఓకేనా సాల్వెంట్ ఉంటుంది అది సొల్యూట్ ఉంటుంది అంతే కదా మనకి సాల్వెంట్ ఉంటుంది సొల్యూట్ ఉంటుంది దాంట్లో మనకి సాల్వెంట్కి సంబంధించినటువంటి ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్ మనకి సాల్వెంట్ దీన్ని మనం పీనాట్ అంటాం అన్నా పీనాట్ ఈజ్ నథింగ్ బట్ మనకి సాల్వెంట్కి సంబంధించినటువంటి వేపర్ ప్రెజర్ ఓకేనా సాల్వెంట్ సంబంధించినటువంటి వేపర్ ప్రెజర్ మనకి దెన్ అండ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ వాట్ మనకి సొల్యూషన్ ఇదిగో పిఎస్ అంటే ఏంటి మనకి సొల్యూషన్ సంబంధించినటువంటి వేపర్ ప్రెజర్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని మనం ఏమంటాం లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటాం అండ్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ ది వేపర్ ప్రెజర్ అంటే ఏం లేదు సింపుల్గా చెప్పాలి అన్నట్టయితే ఈ మనకి సొల్యూ సాల్వ్ సాల్వెంట్ కి సంబంధించినటువంటి వేపర్ ప్రెజర్ అండ్ సొల్యూషన్ కి సంబంధించిన వేపర్ ప్రెజర్ బై టూ చేసినట్టయితే అయితే మనకు వచ్చేదాన్ని మనం రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటాం సో ద రేషియో ఆఫ్ ది వాట్న లోవరింగ్ ప్రె ఇదిగో దీన్ని మన లోవరింగ్ వేపర్ ప్రెజర్ అంటాం మనం చెప్పుకున్నాం కదా లోవరింగ్ వేపర్ ప్రెజర్ సో లోవరింగ్ ప్రేపర్ ప్రెజర్ అంటే మనకి ఇదిగో ఇట్ ఈస్ నథింగ్ బట్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈస్ నథింగ్ బట్ పీ నాట్ మైనస్ వాట్న మనకి పిఎస్ సో సాల్వెంట్ సంబంధించినటువంటి వేపర్ ప్రెజర్ మైన సొల్యూషన్ సంబంధించినటువంటి వేపర్ ప్రెజర్ చేసినట్టు మనకి లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ వస్తుంది సో ఈ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఓకేనా బై మనకి టూ చేసినట్టు సో ద రేషియో ఆఫ్ ది వాటిన మనకి లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ వి ఎల్పివి టు ద వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటి మనకి ప్యూర్ సాల్వెంట్ కాల్డ్ ఈ వాటి మనకి ఓకేనా సో బై టూ కదా మనకి బై పీనోట్ ఓకేనా బై పీనోట్ పీనోట్ ఏంటిది మనకి మనకి మళ్ళీ ఇంకొక ప్యూర్ సాల్వెంట్కి సంబంధించినటువంటి వాటిని మనకి వేపర్ పేజ్ని చేసినట్టయితే మనకి ఏమో మనకి రిలేటింగ్ లోవరింగ్ ఆఫ్ ది వేపర్ ప్రెజర్ అనేటువంటి వస్తుంది దిస్ ఇస్ ద ఫార్ములా సింపుల్ ఫార్ములనే మనకి దీని ద్వారా సొల్యూట్కి సంబంధించినటువంటి మోలర్ మాస్ని ఎలా కనుక్కుంటాం ఎలా కనుక్కుంటాం మేడం సొల్యూట్కి సంబంధించినటువంటి మోలర్ మాస్ని సింపుల్గా చెప్పాలి అన్నట్లయితే అకార్డింగ్ టు రౌల్స్లా రౌల్స్లా ప్రకారం మనకి రిలేటింగ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేటువంటిది మనకి దేనికి ఈక్వల్ గా ఉంటుంది మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్కి కి మనకి ఈక్వల్ గా ఉంటుంది మనకి దేనికి ఈక్వల్ ఉంటుంది మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది వాటిన మనకి సొల్యూట్ కి మనకి ఈక్వల్ గా ఉంటుంది సో దీన్ని మనం ఎలా ఎలాగలుగుతామంటే ఏ బైఎం ఇంటూ వాటిన మనకి డబ్ల్యూ బై బితో చేసినట్టు మనకి ఆన్సర్ అనేటువంటిది వస్తున్నాం మనకి ఏ బైఎం బై వాటిన మనకి డబ్ల్యూ బై బి ఓకేనా సో ఏ అంటే ఏంటి మనకి సాలిడ్ బి అంటే ఏంటి మనకి సొల్యూట్ సాల్వెంట్ బై సోల్వెట్ ఇగో ఈవెన్ మాస్ బై వాట్ కి మోలర్ మాస్ ఓకేనా వెయిట్ బై వాట్నంకి ఇది చేసినట్టు దిస్ ద ఫార్ములా మనకి రిమెంబర్ దిస్ ఫార్ములా సో ఈ ఫార్ములాని యూజ్ చేసినట్టు మనకి వస్తే మోల్ ఫ్రాక్షన్ మోల్ ఫ్రాక్షన్ ఎలా చేయాలనేది ఈ ఫార్ముల ద్వారా మనం చూడొచ్చు మనకి అండ్ ఫర్ దిస్ ఈక్వేషన్ వీ కెన్ ఫైన్ ద వాట్నంకి మోలర్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ జస్ట్ ఈక్వేషన్ బట్టి కొట్టేసి ఆన్సర్ అని కూడా వస్తుంది మనకి ఎన్సెట్ సిరీస్ గురించి చాలా మంది అడుగుతున్నాడు నేను కూడా చాలా ట్రై చేస్తున్నా మనకి ఏంటంటే మనకి ఎక్స్ట్రా సెషన్స్ అయిపోయిన మనకి ఒక కొత్త ఛానల్ లాంచ్ అయింది అక్కడ ఎక్స్ట్రా క్లాస్ కోసం అడుగుతున్నాను నేను చేయలేకపోతున్నాను ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ సూన్ నేను స్టార్ట్ చేస్తాను డోంట్ వరీ అబౌట్ దమ్ సెట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను సూన్ మ్యాక్సిమం రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను సెట్ గురించి సారీ ఫర్ దట్ ఓకే సౌ అండ్ అషా మనకి నేను టు బీ ఫ్రాంక్ నేను ఎక్కడున్నాను ఒక సిస్టంలో వర్క్ చేస్తున్నాను మనకి ఆ సిస్టమ్ వాళ్ళు ఒక దారి చూపిస్తారు ఆ దారి పట్టిన నేను వెళ్ళాలి ఎక్స్ట్రాగా నేను ఏం చేయలేను సో ఐ హ్యావ్ మై బౌండరీస్ దాన్ని దాటి నేను రాలేను మీ దగ్గర దాకా సో అదే కొంచెం ప్రాబ్లం ఎక్స్ట్రా బర్డెన్ అయిపోయింది సో అందుకని నేను దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎక్స్ట్రా నా కోసం చాలామంది చూస్తున్నారు నాకు తెలుసు చాలామంది నమ్మకంతో ఉన్నారు సో రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను ఓకేనా చింటూ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో ఓకే మైడియర్ స్టూడెంట్స్ సంజనా యూ కెన్ గెట్ అడ మనకి ఎస్ ఫ్రెష్గా స్టార్ట్ చేసేది కష్టం మళ్ళీ చెప్తే మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ గురించి అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు నెక్స్ట్ అన్న మనకి సో ఫోర్ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చెప్పుకున్నాం అన్న సో టాక్ టక్ అబౌ వాటానికి టూ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నా మనకి ఓకేనా టూ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకేనా మనం ఏం చెప్తున్నాం సిక్స్ మార్క్స్ వస్తాయి కదా మనకి ఇప్పుడు టూ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూద్దాం మనం దానిలో ఫస్ట్ మన ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ రౌల్స్లో అన్న మనకి రౌల్స్లా సింపుల్ అన ఇది టీఎస్ఎం చాలా సార్లు అడిగిండు మనకి ఏపీఎం సెట్లో కూడా అడిగిండు రౌల్స్లా సింపుల్ డెఫినేషన్ వన్ వర్డ్ ఆ టూ వర్డ్స్లో రాస్తే సరిపోతుంది రౌల్స్ రౌల్స్ నథింగ్ బట్ వాట్ మనకి ద రిలేటివ్ లోవరింగ్ వేపర్ పేజర్ ఆఫ్ వాటికి డైల్యూట్ సొల్యూషన్

రిలేటింగ్ లోవరింగ్ ఆఫ్ ది వేపర్ ప్రెజర్ కి మనం ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాము ఇచ్చామున సో ఫస్ట్ మై అకార్డింగ్ టు మీ మీరు ఏం చేస్తారంటే రౌల్స్లా రాసే ముందు ఈ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ ది వేపర్ ప్రెజర్ సంబంధించినటువంటి సుమార్ డెఫినేషన్ రాయండి సో ఈ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఏదైతే మనకు ఉంది మనకి సో ఒక సొల్యూషన్ సంబంధించినటువంటి డైల్యూట్ సొల్యూషన్ సంబంధించినటువంటి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆర్ ఎల్ విపి అంటాం సో ఇది మనకి ఏంటన్నా మనకి సొల్యూషన్ కంటెనింగ్ ఒకవేళ ఇది నాన్ వోలటైల్ సొల్యూట్ కనుక మనం కలిగి ఉన్నట్టయితే నాన్ వోలెటైల్ సొల్యూషన్ వోలటైల్ అంటే ఏంటిది సింపుల్గా అయిపోవడం ఈ చేసినట్టు నాన్ వాలెటైల్ అంటే అంత సుందగా ఇది ఆవిరైపోద్దు సో ఇలాంటి నాన్ వాలటైల్ సొల్యూషన్ని విచ్ ఇస్ ఈక్వల్ టు మనకి దాని మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది మనకి సొల్యూషన్ సొల్యూట్కి ఈక్వల్గా ఉంటుంది దీన్ని మనం రౌడ్స్ లా అంటాం అన్న అండ్ నెక్స్ట్ అన్న మనకి క్వశ్చన్ స్టేట్ హెన్రీస్ లా హెన్రీస్ లా అంటే ఏంటో మనం చెప్పాలన్న మనకి హెండ్రీస్ లా అంటే మనకి ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ వాట్నానికి గ్యాస్ ఇన్ వేపర్ అస్ డైరెక్ట్లీ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది వాట్నం మనకి గ్యాస్ ఇన్ ద సొల్యూషన్ హెన్రీస్లో మనకి ఏం చెప్తుందంటే మనకి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ వాట్నం మనకి గ్యాస్ ఒక వేపర్ ప్రేజ్లో ఉన్నటువంటి వాట్నంకి గ్యాస్కి సంబంధించినటువంటి పార్షియల్ ప్రెజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్ తీసుకుందాం నాన్న ఈ కంటైనర్లో మనకి ఏముంది ఒక గ్యాస్ ఉంది ఓకేనా గ్యాస్ ఉంది మనకి గ్యాస్ మనం హీట్ చేసినట్టుగా అది వేపర్ ప్రాజులోకి వెళ్తా వేపర్ ప్రైజులు వెళ్తుందా లేదా ఓకేనా వేపర్ ప్రైజ్లో వెళ్తుంది ప్రతి గ్యాస్ ఏంటంటే మనకి దాని దాని అది ఖచ్చితంగా ఇండివిజువల్లీ ఎంతో ప్రైజర్ని మనం మనకి అది షో అనేటువంటి చేస్తుంది ఎందుకు మనకి గ్యాస్ పార్టికల్స్ దూరం దూరంగా ఉంటాయి అండ్ అదే విధంగా అవి ఎంతో కొంత కెనేటిక్ ఎనర్జీతో ప్రయాణం చేస్తాయి కాబట్టి ఓకేనా సో అవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మనకి గ్యాస్ పార్టికల్స్ ఉన్నాయి నేను మాట్లాడుతుంటే గ్యాస్ పార్టికల్స్ అన్ని కూడా వెళ్ళి అన్నిటికీ తగులుతున్నాయి ఓకేనా సో ఎంతో కొంత ప్రెజర్ని మనకు క్రియేట్ అయినటువంటి చేస్తాయి సో ఈ గ్యాస్ పార్టికల్స్ ఉన్నటువంటి వాటిన మనకి ఏదైతే పార్షల్ ప్రెజర్ ఉంటుందో పార్షల్ ప్రెజర్ ఆఫ్ ది వాటిన మనకి గ్యాస్ ఇన్ అ వేపర్ ప్రేస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోజ్ ఉంటుందా సో అది దేనికి ప్రపోజల్ ఉంటుందండి మనకి దాని మోల్ ఫ్రాక్షన్ కి డైరెక్ట్లీ ప్రపోజన్ ఉంటుంది మనకి ఓకేనా మోల్ ఫ్రాక్షన్ డైరెక్ట్లీ ప్రపోజన్ ఉంటుంది దీన్ని మనం హెండ్రిస్ లా అంటాం సో ఇదిగో పీస్ నథింగ్ బట్ వేపర్ ప్రెజర్ ఇట్ ఇస్ డైరెక్ట్లీ మనకి మోల్ ఫ్యాక్షన్ ఓకేనా అండ్ ఇక్కడ పీస్ కూడా మనకి ఇక్కడ ఇక్కడ జాగ్రత్త వేసినట్టు ప్రపోజనాలిటీ తీసేసినట్టుగా మనకి ఏమోస్తుంటే మనకి కాన్స్టెంట్ వస్తుంది మనకి దీనికి దీన్ని మనం ఏమంటామంటే అంటే హెన్రీస్ కాన్స్టెంట్ అంటాం ఓకేనా హెన్రీస్ వాట్నం మనకి కాన్స్టెంట్ అంటాం హెన్రీస్ కాన్స్టెంట్ అంటాం సో దిస్ ద సింపుల్ డెఫినేషన్ అండ్ ఈ రాయండి బైక్ బై మార్క్స్ అనేటువంటి పడతాయి నెక్స్ట్ మనకి డిఫైన్ ద ఆస్మోటిక్ ప్రెజర్ సో వాట్ ఈస్ మీన్ బై ఆస్మోటిక్ ప్రెజర్ ఎవ్రీబడి చెప్పాను మనకి వాట్ ఈస్ మీన్ బై ఆస్మోటిక్ ప్రెజర్ ఆస్మోటిక్ ప్రెజర్ అంటే చెప్పండి మనకి చూసుకుంటేనే పర్లేదు చెప్పాను మనకి ఎవ్రీబడి లైవ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒకసారి ఆ లైక్ బటన్ ని క్లిక్ చేయండి ఎట్టనన్నా మనకి ఇట్టాగైతే చెప్పను అన్న ఎవరిబడి సిద్ధార్థ్ అండ్ క్రేజీ సాహిత్య సాహిత్య వాట్ ఈస్ మీన్ బై క్యాటలైస్ సిద్ధార్థ్ సెట్ దట్ ద అసలరేషన్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్ మేడ్ ద క్యాటలైసిస్ ఎస్ దట్స్ వాట్ సంథింగ్ రైట్ అండి మనకి క్యాటలైసిస్ ఏం లేదన్న మనకి క్యాటలిస్ట్ ని యాడ్ చేసి ఒక రియాక్షన్ చేసినట్టు దాన్ని క్యాటలైసిస్ అంటాం సింపుల్ గా చెప్పాలంటే ఒక క్యాటలిస్ట్ ని మనం యాడ్ చేస్తున్నాం ఎక్స్టర్నల్ క్యాటలిస్ట్ యాడ్ చేసి దాని ద్వారా రియాక్స్ ఎటువంటి చేస్తున్నాం క్యాటలిస్ అంటాం దాని నుంచి డెప్త్గా మనం డిస్కస్ ఇట్టు చేద్దాం అన్నా టూ మార్క్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఓకేనా సో డెఫైన్ ద ఆస్మోటిక్ ప్రెజర్ మనకి ఆస్మోటిక్ ప్రెజర్ ద ఎక్స్ట్రా ప్రెజర్ అప్లైడ్ ఆన్ ద సొల్యూషన్ జస్ట్ ప్రివెంట్ ద ఆస్మోసిస్ ఈ ప్రెజర్ ఆస్మోసిస్ ని మనం ప్రివెంట్ చేయడానికి ఏదైతే ఎక్స్ట్రా ప్రెజర్ని మనం సొల్యూషన్కి అప్లై చేస్తామో దాన్ని మనం ఏమంటాం ఆస్మోటిక్ ప్రెజర్ అంటాం అంతే ఏం లేదు మనకి ఆస్మోసిస్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏదైతే మనం ఓకేనా ప్రెజర్ని మనం యూజ్ చేస్తామో సొల్యూషన్స్ పైన ఎక్స్ట్రా ప్రెజర్ని అప్లై చేస్తామో దాన్ని మనం ఆస్మోసిస్ అంటున్నా సారీ ఆస్మోటిక్ ప్రెజర్ అంటున్నా ఓకే okay. అర్థమైందండికి సో ద ఆస్మోటిక్ ప్రెజర్ ఈస్ నథింగ్ బట్ వాటి మనకి ఆస్మోటిక్ ప్రెజర్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్ట్రా ప్రెజర్ అప్లై టు ద వాటిన మనకి సొల్యూషన్ జస్ట్ ప్రివెంట్ ద ఆస్మోసిస్ కాల్డ్ వాటర్ మనకి ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం సార్ ఆస్మోసిస్ అంటే ఏంటి ఆస్మోసిస్ నథింగ్ బట్ మూవ్మెంట్ ఆఫ్ ది మాలిక్యుల్ మనకి అంటే ఒక సొల్యూషన్ లోపల ఉన్నటువంటి మూవ్మెంట్ ఆఫ్ ది ని మనం ప్రివెంట్ చేయడానికి ఓకేనా అంటే ఆస్మోసిస్ ని మనం ప్రివెంట్ చేయడానికి ఆ సొల్యూషన్స్ పైన మనం ఏం చేస్తున్నాం ఒక ఎక్స్ట్రా వాటిన ప్రెజర్ అయినటువంటి అప్లై చేస్తున్నాం దాన్ని మనం ఆస్మోటిక్ ప్రెజర్ అంటాం దట్స్ ఇట్ నెక్స్ట్ వాట్ ఆర్ ద వాటిన మనకి ఐస్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే దీస్ సొల్యూషన్స్ ఆర్ వాట్ మనకి హావింగ్ ద ఆస్మోటిక్ ప్రెజర్ ఎట్ ఎ గివెన్ వాట్ నా టెంపరేచర్ ఓకే గివెన్ టెంపరేచర్ దగ్గర ఓకేనా ఒక గివెన్ టెంపరేచర్ దగ్గర ఆ సొల్యూషన్ హావింగ్ సేమ్ అట్మాస్ఫియర్ అబౌట్ ఆస్మోటిక్ ప్రెజర్ ఒకవేళ మనకి ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనకి సేమ్ మనకి ఆస్మోటిక్ ప్రెజర్ని కనుక కలిగి ఉన్నట్టయితే దాన్ని మనం ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే ఒక సొల్యూషన్ ఒకవేళ మనకి సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్ ని కలుగునట్టు గివ్ అంటే పరిస్థితి కదా అని మనం ఏంటన్నా ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఈజ్ అన్ ఐసోటోనిక్ సొల్యూషన్ ఇది జీరో పాయింట్ నైన్ వాటిన మనకి వేట్ బై వాటిన మనకి ఎన్యూస్యూల్ సొల్యూషన్ ఓకేనా ఎన్యూస్యూల్ సొల్యూషన్ ఓకేనా సో బ్లడ్ ఈజ్ అన్ వాటిన మనకి ఐసోటోనిక్ సొల్యూషన్ ఓకేనా విత్ సలైన్ సలైన్ లో సలైన్ మనం యూజ్ చేస్తాం కదా మనకి బ్లడ్ ఈజ్ వాటిన మనకి ఐసోటోనిక్ సొల్యూషన్ విత్ సలైన్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి వాట్ ఈస్ ద రిలేటింగ్ లోవరింగ్ ఆఫ్ ది వేపర్ ప్రెజర్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఇట్ ఈస్ ద లోవరింగ్ వేపర్ ప్రెజర్ ఓకేనా దట్ మీన్స్ లోవరింగ్ వేపర్ ప్రెజర్ అంటే మనకి వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సాల్వెంట్ మైనస్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూట్ చేసినట్టయితే మనకి రిలేటింగ్ లోవరింగ్ ఆఫ్ ది వేపర్ ప్రెజర్ వస్తుంది అండ్ ఈ లోవరింగ్ ఆఫ్ ది వేపర్ ప్రెజర్ కి అండ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది వాట్న ప్యూర్ సాల్వెంట్ ఇదిగో ఇది వేపర్ ప్రెజర్ ఆఫ్ వాట్నంకి సూల్ ప్యూర్ సాల్వెంట్ అండ్ ఇదిగో ఇది సొల్యూషన్ సంబంధించినటువంటి వేపర్ ప్రెజర్ ఈ రెండింటి మధ్యలో రెండింటి మైనస్ చేసినట్టు మనకి లోవరింగ్ ఆఫ్ ది వేపర్ ప్రెజర్ వస్తుంది అండ్ ఈ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే ఇది అండ్ దీన్ని అండ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెట్ ని మనం ఓకేనా బై చేసినట్టు డివైడ్ చేసినట్టు అంటే రేషియో తీసినట్టు మనకి వచ్చేదే మనం రిలేటింగ్ లోవరింగ్ ఆఫ్ ది వేపర్ ప్రెజర్ అంటే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే మనకి వాట్ ఆర్ ద వాట్నం మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ గివ్ అన్ ఎగ్జాంపుల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటిది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలో చూద్దాం అన్న సింపుల్గా చెప్పాలంటే క్వాలిగేటివ్ ప్రాపర్టీ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది డైల్యూట్ సొల్యూషన్ విచ్ డిపెండ్స్ ఆన్ ద బట్ అన్న నెంబర్ ఆఫ్ ది నాన్ వోలటైల్ సొల్యూట్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్ ఏవైతే పార్టికల్స్ హీట్ చేస్తే తొందరగా ఆవిరైపోకుండా ఉంటాయో వాటిని నాన్ వోలటైల్ పార్టికల్స్ అంటాం అన్న ఒక సొల్యూషన్లో ఓకేనా ఒక సొల్యూషన్లో ఒక డైల్యూట్ సొల్యూషన్లో మనకి ఏవైతే నాన్ వోలటైల్ సొల్యూట్ పార్టికల్స్ ఏవైతే ప్రజెంట్ అయి ఉంటాయో ఓకేనా సో వాటి ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసేదాన్ని మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం ద ప్రాపర్టీస్ ఆఫ్ ది డైల్యూట్ సొల్యూషన్ విచ్ డిపెండ్స్ అపాన్ ద వాటర్ మనకి నంబర్ ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్ పార్టికల్స్ ఓకేనా ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్ ఒక సొల్యూట్ యొక్క పార్టిక మనకి కెమికల్ ప్రాపర్టీస్ దేనిపైన డిపెండ్ అయితేనే మనకి మనకి ఆ సొల్యూషన్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్ పార్టికల్స్ ప్రజెంట్ ఉన్నాయో దానిపైన డిపెండ్ అవుతుంది దాన్ని మనం క్వాలిగేటివ్ ప్రాపర్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ అన్న మనకి ఒక సొల్యూషన్ కాన్సన్ట్రేటెడా లేదంటే మనకి డైల్యూట్ సొల్యూషన్ దాన్ని దేన్ని బట్టి చెప్తాను మనకి సొల్యూషన్ సొల్యూట్ పార్టికల్ బట్టే మనం చెప్తాం కదా మనకి ఓకేనా ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్ ఉంది మనకి దాంట్లో ఎక్కువ సాల్ట్ వేసినట్టయితే అది బాగా కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్గా ఉంటుంది బాగా సాల్టీగా ఉంటుంది అంటే మనం ఎక్కువ ఉప్పు వేస్తున్నాం ఉప్పు అనేటువంటి సొల్యూట్ ఓకేనా ఆ సొల్యూట్ మనం ఎంత ఎక్కువ వేస్తే ఆ సాల్ట్ నే నేర్చినటువంటి అంత ఎక్కువ పెరుగుతుంది అంటే సొల్యూట్ పార్టికల్స్ పైనే కదా ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ డిపెండ్ అయి ఉంటుంది అర్థమవుతుందా సో ఒకవేళ నాన్ వోలటైజ్ సొల్యూట్ ఉంటే ఆ పార్టికల్స్ పైన మనకి ఏం డిపెండ్ అవుతుంది మనకి సొల్యూషన్ అనేటువంటిది వాటిని డిపెండ్ అయి ఉంటుంది సొల్యూషన్ యొక్క పార్టికల్స్ దాన్ని మనం ఏమంటాం మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకి రిలేటింగ్ లోవరింగ్ ఆఫ్ ది వేపర్ ప్రెజర్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ కాలిగేటివ్ ప్రాపర్టీ అండ్ ఆస్మోటిక్ ప్రెజర్ ఆల్సో వాటిని మనకి

ఓకేనా డిఫరెన్స్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ మనకి సొల్యూషన్ ఒక సొల్యూషన్కి సంబంధించినటువంటి బాయిలింగ్ పాయింట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనకి అండ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ ఒక ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటి మైన చేసినట్టయితే మనకు వచ్చేది దాన్ని మనం ఏమంటాం మనం ఎలివేషన్ ఆఫ్ ది బాయిలింగ్ పాయింట్ అంటాం ఏమంటాం నా ఎలివేషన్ ఆఫ్ ది వాటర్ బాయిలింగ్ పాయింట్ అని మనం అంటాం నానా అర్థమైందా ఎలివేషన్ ఆఫ్ ది బాయిలింగ్ పాయింట్ అంటే దీన్ని మనం దేనితో ఇండికేట్ చేస్తాం టీబీఈ గోల్డ్ వాటమనకి ఇది ఇదిగో టీ డెల్టా టీబీజ్ గోల్డ్ మనకి డెల్టా టీబీ ఆఫ్ ది సాలిడ్ ఎస్ అండ్ డెల్టా టీబీ వాటం మనకి జీరో ఓకేనా సో ఇదేంటి మనకి ఇదిగో ఫస్ట్ డిఫరెన్స్ బెట్విన్ ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఇది మనకి అండ్ అదే విధంగా వాటి మనకి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ ఇగో ఇది టీబీ జీరో దీన్ని రెండింటి మైనస్ చేసినట్టు ఇది వస్తుంది మనకి నెక్స్ట్ మనకి వాట్ ఈస్ వాటిన మనకి ఎబ్యులి ఎబ్యులియో స్కోపిక్ వాటిన కాన్స్టెంట్ ఎబ్యులియో స్కోపిక్ కాన్స్టెంట్ అంటే మనకి ద ఎలివేషన్ ఆఫ్ ది బాయిలింగ్ పాయింట్ అబ్జర్వ్డ్ వెన్ వన్ మోల్ ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ వన్ కిలోగ్రామ్ ఆఫ్ ది సాల్వెంట్ మనకి ఒక వన్ మోల్ ఆఫ్ వాటిన మనకి నాన్ వోలటైల్ సొల్యూట్ని మనం తీసుకొని సొల్యూట్ సొల్యూట్ని తీసుకొని ఏంటి ఎంత మనకి వన్ మోల్ ఆఫ్ వాటిన మనకి వాటిన మనకి నాన్ వొలిటల్ సొల్యూట్ తీసుకొని మనం వన్ కిలోగ్రామ్ ఆఫ్ ది వాటిన సొల్యూట్ సొల్యూట్ వేసినప్పుడు ఓకేనా సో ఇట్ ఈస్ ద మనకి ఎలివేషన్ ఆఫ్ ది బాయిలింగ్ పాయింట్ ఎంత ఎలివేషన్ ఆఫ్ ది బాయిలింగ్ పాయింట్ మనకి అబ్జర్వ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం ఉన్నా ఎబ్యులేబ్యు మనకి ఏమంటామన్నా ఎబ్యులియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాం మన అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ క్రిస్టియోస్కోపిక్ కాన్స్టెంట్ క్రిస్టియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే మనకి దీనికి కేవ్తో ఇండికేట్ చేస్తాం అండ్ ఇట్ ఈస్ ద వాటిన మనకి డిప్రెషన్ ఇన్ ద వాటిన ఫ్రీజింగ్ పాయింట్ ఎలివేషన్ ద బాయిలింగ్ పాయింట్ ఇది డిప్రెషన్ ద ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ పాయింట్ అంట మనకి డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్ అబ్జర్వ్డ్ వెల్ వన్ మోల్ ఆఫ్ నాన్ వోల్టైల్ సొల్యూషన్ డిజాల్వ్ ఇన్ వాట్న మనకి వన్ కేజీ ఆఫ్ ది వాట్న మనకి సాల్వెంట్ ఎబిలోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే మనకి ఇది ఎలివేషన్ ఆఫ్ ది వాటర్ మనకి బాయిలింగ్ పాయింట్ని గురించి మాట్లాడుతుంది ఓకేనా అర్థమవుతుంది కదా అండ్ అదే విధంగా మనకి క్రిస్టియోస్కోపిక్ కాన్స్టెంట్ విల్ అబౌట్ వాటర్ మనకి డిప్రెషన్ ఇన్ ద ఫీజింగ్ పాయింట్ అండ్ దీంట్లో దీంట్లో మనం ఏం చేస్తున్నాం వన్ మోల్ ఆఫ్ నాన్ వోలిటైల్ సొల్యూట్ ని వన్ కిలోగ్రామ్ సాల్వెంట్ లో వేస్తున్నాం దీంట్లో కూడా వన్ మోల్ ఆఫ్ మనకి నాన్ వోలటైల్ సొల్యూట్ ని సాల్వెంట్ లో వేస్తున్నాం వన్ కిలోగ్రామ్ సాల్వెంట్ లో సో ఇప్పుడు ఇక్కడ ఒకవేళ డిప్రెషన్ ఆఫ్ ది ఫ్రీజింగ్ పాయింట్ ని అబ్జర్వ్ చేసినట్టు దాన్ని మనం క్రిస్టియోస్కోపీ కాన్స్టెంట్ అంటాం అదర్వైజ్ మనకి ఎలివేషన్ ఆఫ్ ది బాయిలింగ్ పాయింట్ ని అబ్జర్వ్ చేసినట్టు దాన్ని మనం ఎబ్యులోస్కోపీ కాన్స్టెంట్ అంటాం క్లియర్ ఎవరిబడి చెప్తానికి జీవోస్ మనకి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్ దిస్ ఇస్ అబౌట్ టుడే సెషన్ అండ్ రమా మేడం సెషన్ స్టార్ట్ అవుతున్నాను మాకు ఇక్కడి నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాబాయ్ 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 మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా బాబాయ్ నా బాబాయ్